with a big round of applause, let's welcome Sundararajan sir to the dais. It's up to you, sir. Yeah, friends, good morning. Chappal. Friends, ee room lo ippudu ante ee room yokka viluva okka sari start ayye mundu LIC ki ee room lo viluva minimum ee samvatsaramu 25 crore premium. మినిమం ఎల్ఐసికి. మరి మీరందరూ కలిసి ఏజెంట్స్గా మినిమం 26 లక్షల కమిషన్ ఇంకో 15 సంవత్సరాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అవునా? 25 కోట్ల ప్రీమియం ఏంటంటే మినిమం ఎండిఆర్టీ చేస్తే ఒక్కొక్కరు 35 లక్షలు కదా, అంటే 70 మందులు ఉన్నారన్నారు యావరేజ్గా పెట్టుకుంటే కూడా, అట్లా కదా. అండ్ అట్లాగే 8.75 ఫస్ట్ ఇయర్ అంతేనా, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి పెట్టుకుంటే మొత్తం 26 లక్షలు. సో అంత విలువైన రూమ్ అన్నమాట ఈ రూమ్ చూసుకోండి. అవునా కదా చెప్పండి. ఈ విలువైన నేను చెప్పింది అంత మినిమమే అంతేనా, ఈ మినిమంని ఎంత మ్యాక్సిమం తీసుకెళ్ళాలి అన్నదానికే గంపానాగేశ్వర గారు, విజయ్ కుమార్ గారు, అశోక్ గారు అందరూ కలిసి ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళకి చిరస్సు వంగి ఒక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇట్స్ రియలీ ఎ గ్రేట్ గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా మనం ఎదుగుదాము, మనతో పాటు 10 మందిని ఎదగాలి అని ఒక మంచి మనసు ఉండే వ్యక్తి రియలీ ఏ గ్రేట్ పర్సన్. అవునా కదా చెప్పండి. సో ఇన్ దాట్ వే నేను చూస్తున్నాను. అఫ్కోర్స్ నాకు ఒక మంచి అవకాశం ఏంటంటే గంపా నాగేశ్వరరావు గారితోనూ, విజయ్ కుమార్ గారితో ఇద్దరితో పనిచేసే అవకాశం దొరికింది యాజ్ మార్కెటింగ్ మేనేజర్గా హైదరాబాద్ డివిజన్లో. సో ఈరోజు ఫ్రెండ్స్, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అంటే నాకు తెలిసిన విషయాలు అనడం కన్నా నేను ఏజెంట్ దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే జీవిత ఇన్సూరెన్స్లో ఏది కూడా ఏ పుస్తకంలో ఉండదు, ఇలా చేయాలి అలా చేయాలని ఏ పుస్తకంలో ఉండదు. అనుభవం 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 ఎక్స్పీరియన్స్ ద్వారానే నేర్చుకోవచ్చు. అండ్ ఇంకోటి, తోటి ఏజెంట్ ఎలా సాధించారు అని కనుక చూస్తే దాన్ని బట్టి నేర్చుకోవచ్చు. మనం ఏ మీటింగ్కి వెళ్ళినా టాపర్స్ అని వేస్తుంటారు కదా, టాపర్స్ అని. ఆ టాపర్స్ని వేసేది అంటే దానికంటే తక్కువ చేసిన వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయాలో లేకుంటే కించపరచాలో అని కాదు. టాపర్స్ని వేసేది ఏంటంటే ఆ టాపర్స్ని చూసినప్పుడు నాలో ఏం కలగాలంటే అదే సంస్థలో అదే ఏజెన్సీ తీసుకొని అదే మార్కెట్కి వెళ్ళి అదే ప్రోడక్ట్ని ప్రజెంట్ చేసి ఇలా చేసిన ఒక వ్యక్తి నాకంటే 10 సార్లు ఎక్కువ చేసినప్పుడు నేను అట్లీస్ట్ ఈ ఇయర్ ఒక 5 సార్లైనా ఎక్కువ చేయనా అనేది మనస్సులో కలగాలి. ఎందుకు మనసులో కలగాలి అంటే ఎప్పుడు మనసులో కలిగితే అప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది మనసులో. అందుకనే టాపర్స్ కానీ లేకుంటే వ్యక్తిగత సక్సెస్ఫుల్ అయిన ఏజెన్స్ కానీ వాళ్ళని కానీ చూపించేదన్నమాట. ఇజ్ ఇట్ క్లియర్? సో నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకుందాము. అండ్ మోస్ట్లీ మీదందరూ చాలా ఆల్రెడీ ఎలైట్ గ్రూప్ కాబట్టి ఈ ప్రాస్పెక్ట్ క్యాన్వాసింగ్ ఇట్లాంటిదంతా ఎక్కువ కాకుండా అవన్నీ ఆల్రెడీ అదేమంటారంటే దానంతా దాటొచ్చారు కాబట్టి ప్రస్తుతం మార్కెట్ ఏమిటో తెలుసుకుందాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనము మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఎలా మనము ప్రజెంట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాము. మూడవది, రానున్న ఫ్యూచర్ మార్కెట్స్ ఏమిటి, దానికి నేను రెడీ అయ్యానా లేదా. నాలుగో పాయింట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో నేనేం చేయాలి. అవునా? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మారింది కాబట్టి మారినప్పుడు నేను ఎలా మార్చుకోవాలి, ఇట్లాంటి విషయాలు కొన్ని షేర్ చేసుకుందాం. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారం అన్నది
ఎప్పుడూ కూడా సమాప్తం అనేది ఉండదు. ఎప్పటి వరకు ఉంటుందంటే కలియుగం ఉన్నంత వరకు లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఉంటుంది. ఎందుకు అంతే, పుడుతూనే ఉంటారు కదా, పుట్టడం ఎప్పుడు ఆగిపోతుంది, కలియుగం ఆగినప్పుడు అవుతుంది అంతే కదా. సో మనకి ఎవరు ప్రాస్పెక్ట్స్, ఈరోజు ఈ క్షణంలో పుట్టిన ప్రతి హీజ్ అ ప్రాస్పెక్ట్. మేబీ అతని ప్రాస్పెక్టో ఇతర ప్రాస్పెక్టో ఏ ప్రాస్పెక్టో కానీ తప్పకుండా ప్రాస్పెక్టే. ఆ ప్రాస్పెక్ట్ని ఎవడు పాలసీ హోల్డర్ చేస్తాడే వాడే సక్సెస్ఫుల్ ఏజెంట్, అంతే సింపుల్ థింగ్. సో పొటెన్షియల్ ఫ్యూచర్లో ఎప్పుడూ ఉంది మన దగ్గర. సో దానికి అంతం అనేది లేదు, కానీ మారుస్తూ మార్పుతూ ఉంటుందన్నమాట. మార్కెట్లో మార్పులు జరుగుతాయి కాబట్టి నేను ఎప్పుడు అంటుంటాను ఏంటంటే, మనము ప్రతిసారి డ్రామా ఆడాలి మార్కెట్లో. ఏంటంటే డ్రామా ఆడాలి. కొన్ని డ్రామాలు క్లిక్ అవుతాయి, కొన్ని డ్రామాలు క్లిక్ అవు. డ్రామా అంటే నెగిటివ్ సెన్స్గా కాదు, నేను చెప్పేది స్ట్రాటజీ అనండి, ప్లానింగ్ అనండి, మన హ్యాబిట్స్ అనండి. ఇలాంటిది మనం మార్చుకుంటూ పోవాలి. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని హిట్ కావు. సో అట్లాంటి డైనమిక్ మార్కెట్లో మనము వర్క్ చేయాల్సిన అవసరము చాలా ఉంది. ఐ థింక్ వైట్ ఇస్ 60 crores అన్నది ఒక పెద్ద పెద్ద మార్కెట్ అండి. ఇది ఒక పెద్ద మార్కెట్. దీన్ని మనం ఏం చేయబోతున్నాము, దాంట్లో నాకు షేర్ ఎంత అంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ ఉంది కాబట్టి నా యొక్క యాక్టివిటీస్ ఎలా ఉండాలి, నా వర్కింగ్ టైం ఎలా ఉండాలి, ఎంత పొటెన్షియల్ ఉండాలి అన్నది. దీంట్లో మళ్ళీ HNI సెగ్మెంట్ ఒకటి వస్తుంది, అవునా కదా. HNI సెగ్మెంట్ అది, దాని గురించి చెప్తాను నేను. HNI సెగ్మెంట్ అన్నది ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్. అది HNI సెగ్మెంట్ మీరందరూ కూడా కొందరు చాలామంది HNI సెగ్మెంట్ చేసి ఉంటారు. HNI సెగ్మెంట్లో ప్రజెంట్ చేయాలి అవన్నీ కానా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి HNI సెగ్మెంట్లో. ఇంకోటి పెన్షన్ మార్కెట్ ఉంది, ఇంకోటి NRI మార్కెట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ దీంట్లో అంతా నేను ఎక్స్పర్టైజ్ కావడానికి ఏం చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఏంటంటే, నా ఏజెన్సీ వృత్తిలో ముందు నాకు ఆ ప్యాషన్ అనేది ఉండాలి. ఆ ప్యాషన్ కనుక ఉంటే ఫ్రెండ్స్, ఆ ప్యాషన్ ఉందనుకోండి, ఈ ప్యాషన్ అనేది ఏదైనా చేయడానికి ఒక నమ్మకం నాలో కలిగిస్తుంది. ప్యాషన్ ఉండాలి. మా ఇంటికి రోజు నైట్ ఒకడు పాలు పోసేవాడు వస్తుంటాడు 8 గంటలకి రాత్రి రోజు. వాడి యొక్క గొప్పతనం ఏంటంటే, ఎంత ఎండైనా ఎంత వారైనా వస్తాడు, చలైనా వస్తాడు, ఏదైనా వస్తాడు, ఇంకా భూకంపం వస్తే వస్తాడో అలా తెలియదు. మరి హైదరాబాద్లో ఇంకా భూకంపం రాలే, అంత రెగ్యులర్గా వస్తుంటాడు. ఒకరోజు పాలు పోస్తుంటే వాడు అడిగాడు మా మిసెస్ని, సార్ ఎక్కడ పనిచేస్తారని అడిగాడు. ఇన్సూరెన్స్ ఆఫీస్లో పనిచేస్తాడని మా మిసెస్ చెప్పింది. బర్రెలకు కూడా ఇన్సూరెన్స్ చేస్తాడని అడిగాడు. అప్పుడు నేను అన్నాను, బాబు బర్రెలకు చేయమయ్యా, మనుషులకు చేస్తాము, నీకు బర్రెలకు చేయాలంటే చెప్పు, డౌట్ ఉంటే చెప్పు, తీసుకొస్తాను అన్న. లేదు సార్, నేను ఇంత మాట్లాడు కాబట్టి మనమేనా మాట్లాడాలి కదా. అతను అడిగారు, నువ్వు ఇంత మాట్లాడుతున్నావే, నీకేమైనా ఇన్సూరెన్స్ ఉందా, పాలసీ తీసుకున్నావా అంటే చేయలేదు. నీకు ఏజ్ ఎంత అంటే 56 ఏళ్ళు అన్నాడు. నీ దుంప దగ్గర 56 ఏళ్ళు, నువ్వు ఇన్సూరెన్స్ లేకుండా వచ్చేసే ఏజెంట్లు ఎవరు అడగలేదా అని. వచ్చారు సార్ అడిగారు, నాకు అవసరం లేదనుకున్నాను అన్నాడు. అవసరం లేదని ఎలా అనుకుంటావయ్యా అని నేను అనుకున్నా. ఒకటి దొరికాడు ఇవాళ. మనము ఎలా అనుకుంటావు, నీకు పిల్లలు ఉన్నారంటే, ఇద్దరు పిల్లలున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు, పెద్ద కొడుకు ఢిల్లీలో IIT చేస్తున్నాడు అన్నాడు. అప్పుడే సగం నీళ్లు గారిపోయాం మనం. రెండో కొడుకు వరంగల్లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు అన్నాడు. సరేనయ్యా, పిల్లల్ని బాగా చదివిస్తున్నావు, వాళ్ళు పెరిగి పెద్దగా చూసుకుంటారో తెలీదు, అట్లీస్ట్ నీ కోసమే, నీ పెళ్ళాం కోసమైనా ఏమైనా నువ్వు చేయాలి కదా, సేవింగ్స్ చేయాలి కదా అంటే, ఎందుకు లేదు సార్, నాకు ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో 10 ఎకరాల పొలం ఉంది అన్నాడు. నేను అన్నాను, 10 ఎకరాల పొలం ఉంది, ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నావు, రోజు రాత్రి వచ్చి ఎందుకయ్యా పాలు పోసుకుంటావు, ఒకడిని కూలివాడిని పెడితే వాడికి 5000 10000 ఇచ్చేస్తే వాడు పోస్తాడు కదా అన్న. అప్పుడు వాడు ఇమ్మీడియట్గా ఫేస్ మారిపోయి ఏం చెప్పాడు, ఏం మాట్లాడుతున్నాడు సార్, ఇది ఈ పాలు పోసే వృత్తిని వేరే వాడికి ఇచ్చిపోయేయమంటారా, నా తాత ముత్తాతలందరూ ఆఖరి పొరినంత వరకు పాలు పోసారు సార్, నేను అదే చేస్తాను అన్నాడు. అంతే అంటే వాడు ఆ పాలు పోసేది ఈ హాస్ టేకన్ ఇట్ ఇన్ అ బ్లడ్ అన్నమాట. సో ప్యాషన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు ప్యాషన్ ఉంది కాబట్టే దెర్ ఆర్ గ్రేట్ పీపుల్, ఆర్డినరీ పీపుల్ నుంచి పెద్దగా అయ్యారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ భరత్ పరేఖ్. 300 రూపాయల స్టైఫండ్, టుడే యావరేజ్ 6 to 8 crores ఎర్నింగ్. ప్యాషన్ ఉంది. కోయంబత్తూరు శ్రీనివాసన్ రీసెంట్గానే అతను వృత్తిలో షష్ఠీ పూర్తి చేసుకున్నాడు, వృత్తిలో, ఏజ్లో కాదు,
వృత్తి లో షష్ఠీ పూర్తి చేసుకున్నాడు కోయంబత్తూర్ శ్రీనివాసన్ 85 ఏళ్లు ఈవెన్ టుడే ఈ డస్ ఎండిఆర్టీ సిఓటి టిఓటి నిజంగా చెప్పండి 85 ఏళ్ల వ్యక్తి దాదాపు 60 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నాడు ముసుగు వేసుకొని పడుకుంటే మిగతా జీవిత కాలం సరిపోతుందా లేదా రెన్యూవల్ కమిషన్ ప్రాబ్లం ఏంటంటే చేయకపోతేనే చేస్తారు దాన్ని అది చేయకపోతేనే తొందర సీ ఐ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద ప్యాషన్ మీలో కూడా ఎంతో మంది ఉన్నారు ఐ హావ్ సీన్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే పీపుల్ ఇక్కడ వచ్చి ఒక్కొక్కరు మాట్లాడేటప్పుడు నేను సెకండ్ టైం టూ టైమ్స్ చేస్తాను త్రీ టైమ్స్ చేస్తాను ఎప్పుడైతే ఏజెంట్ అనుకున్నాడో ఎప్పుడైతే ఏజెంట్ చాలా కమిటెడ్గా చెప్తున్నాడో నేను చేస్తాను అంటే హీ విల్ డూ ఇట్ ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తున్నాడు బ్రహ్మదేవుడు అందరి తలరాత రాస్తాడు కానీ ఒక ఏజెంట్ ఎండిఆర్టీ అవుతాడా లేదా తలరాత మాత్రం బ్రహ్మదేవుడు కూడా రాయలేదు ఏజెంటే రాసుకోవాలి ఇట్ ఇస్ పాసిబుల్ సో ఆ కమిట్మెంట్ ఆ ప్యాషన్ ఉంది కాబట్టి నువ్వు యు ఆర్ కమ్ టు ట్రైనింగ్ ఇందాక చెప్పారే ఖర్చు కాదు ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటూ వచ్చారు ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల నేను ఇంకా నాలెడ్జ్ పొంది ఇంకా నేను నా యొక్క ప్రొఫెషనల్ విధానం మార్చుకొని ఐ విల్ ట్రై టు ఎర్న్ మోర్ దట్స్ ఆల్ అంతే కదా నౌ యు సీ ఇంకోటి ఇదే ఇంపార్టెంట్ ఇందాక మార్నింగ్ ఆయన చెప్పారు రాజశేఖర్ గారు ఎవ్రీ వన్ ఇన్సూరెన్స్ ఈజ్ సచ్ ఎ ప్రోడక్ట్ ఎవ్రీ వన్ నీడ్స్ బట్ నోబడీ వాంట్స్ అందరికీ అవసరమే అందరికీ అవసరమా అని తెలుసు కానీ కావాలి అన్న దాంట్లో కొంచెం గ్యాప్ ఉంది అవసరానికి కావాలి అన్న దానికి గ్యాప్ ఉంది ఆ గ్యాప్ని సరిచేయడానికే మీరు వెళ్ళాలి ప్రజెంట్ చేయాలి డిడ్ యూ అండర్స్టాండ్ మై పాయింట్ వాంట్ అండ్ నీడ్ నీడ్ అనేది అవసరం వాంట్ అనేది వాడి ప్రియారిటీ ప్రియారిటీలో ఎక్కడో ఉంది దాన్ని సరిచేయడానికే మీరు వెళ్ళాలి మీ స్కిల్స్ మీ ప్రజెంటేషన్ స్కిల్స్ మీరు హౌ యు అప్రోచ్ ఆల్ దీస్ థింగ్స్ మేక్స్ ద డిఫరెన్స్ దానికే అందరికీ ఉంది ఇన్సూరెన్స్ తీసుకోవాలని నో డౌట్ అబౌట్ దట్ అండ్ ఇది చూడండి 30th June అంటే ఈ సంవత్సరము 30th June చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మార్కెట్ షేర్ నాన్ సింగిల్ ప్రీమియంలో ప్రైవేట్ ప్లేయర్స్ పాలసీలో 33% ప్రీమియంలు ఎంత ఎంత 66% నాన్ సింగిల్ ప్రీమియం ఎల్ఐసి పాలసీలో ఎంత 65 ప్రీమియంలో ఎంత ఎంత గమ్మత చూసారా నేను 100 పాలసీలు నాన్ సింగిల్ ప్రీమియం అమ్ముడు పోతే 65 పాలసీలు ఎల్ఐసి ఏజెంట్స్ చేస్తున్నారు కానీ తద్వారా ప్రీమియం వచ్చింది 34 రూపాయలు వాడు 34 పాలసీలు చేసి 66 సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం యావరేజ్ ప్రీమియం టికెట్ సైజ్ డిడ్ యూ అండర్స్టాండ్ మై పాయింట్ టికెట్ సైజ్ నిజంగా ఫ్రెండ్స్ ఓకే మీరందరూ సిన్స్ యూర్ ఆల్ ఎలైట్ గ్రూప్ కొంచెం టికెట్ సైజ్ ఎక్కువ అమ్ముతున్నారు డెఫినెట్ ఇంకా మనం కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇస్ దేర్ కట్టే కెపాసిటీ ఉంది కదా కాబట్టి వాడు అమ్మగలిగాడు ఒకటి గుర్తుపెట్టుకోండి కట్టే కెపాసిటీ ఉంది అమ్మగలిగాడు ఫ్రెండ్స్ నేను ఒక్కటి చెప్తున్నాను ఈరోజు పెద్ద పెద్ద కార్లు అమ్ముడుపోతున్నాయి మీరు గమనించారో మార్కెట్లో పెద్ద కార్లు అమ్ముడుపోతున్నాయి కానీ ఆ పెద్ద కార్ తక్కువ మైలేజ్ ఇస్తుంది ఎప్పుడైతే మీకు ఇంజిన్ వెయిట్ ఎక్కువ ఎక్కిపోతుందో ఫెసిలిటీకి పోతుందో మైలేజ్ ఉంటే కూడా ఎందుకు కొంటున్నారో తెలుసా సేఫ్టీ కోసం కొంటున్నారు ఎందుకంటే బలూన్స్ ఉంటాయి 4 బలూన్స్ 5 బలూన్స్ ఉంటాయి అంటే అదేంటంటే మీకు బ్రేక్ సిస్టమ్ ఇవన్నీ కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది కాబట్టి పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ అంటే దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ ఫర్ సేఫ్టీ అవునా సేఫ్టీ కోసము నేను ఒక 10-15% ఎక్కువ ఇవ్వడానికి రెడీగా ఉన్నానా లేదా చెప్పండి ఈరోజు ఒక ఎలక్ట్రానిక్ వాషింగ్ మిషన్ 20 సంవత్సరాల ముందు ఒక ఎలక్ట్రానిక్ వాషింగ్ మిషన్కి వెళితే షాప్కి వెళితే మీరు ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఎక్కువ చూసారా మాన్యువల్ వాషింగ్ మిషన్ ఎక్కువ చూసారా మాన్యువల్ 25 ఏళ్ల ముందు మాన్యువల్ ఎక్కువ ఆటోమేటిక్ తక్కువ ఎందుకంటే మాన్యువల్ తక్కువ ధర కాబట్టి కొంటున్నాము కానీ 20 సంవత్సరాల్లో ఒక కన్జ్యూమర్గా నేను ఎట్లా ప్రాక్టీస్ అయిపోయానంటే వాడేం తీసుకొచ్చాడంటే నువ్వు లేవనక్కర్లేదు కూర్చున్న చోట్ల నుంచి ఆన్ చేస్తే చాలు అదే నీళ్లు తీసుకుంటుంది అదే బట్టలు తీసుకుంటుంది అదే పిండుతుంది ఒకటి ఆరేది అంతే రేపు ఎవడో ఒకడు వచ్చి మిషన్ కనిపెడతాడు బటన్ నొక్కితే అది ఎగ్గిరిపై పడుతుంది అది కూడా వచ్చేస్తుంది సో ఈరోజు ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఎక్కువ అమ్ముడిపోతున్నాయి ఎందుకంటే నేను కంఫర్ట్కి అలవాటు అయిపోయాను నాకు తగ్గట్టు ఆ నీడికి తగ్గట్టు ఉంది కాబట్టి అయిందా లేదా
సేమ్ థింగ్ ఫ్రెండ్స్, మీరు ఆ నీడికి తగ్గట్టి మీ ప్రోడక్ట్ ప్రజెంటేషన్ చేస్తే వాడు తప్పకుండా 5 లక్షల బదులు 10 లక్షలు 15 లక్షలు తీసుకుంటారా లేదా చెప్పండి. ఇస్ ఇట్ పాసిబుల్? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రజెంటేషన్. ఆ ప్రజెంటేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మీరు ఎక్కువ వెళ్ళి కలిసి ప్రజెంట్ చేసి పెడితే, మీరు సపోజ్ ఒక్కసారి 3 సార్లు 4 సార్లు ఎండిఆర్టీ అయిన తర్వాత యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, యూ విల్ స్టార్ట్ సెల్లింగ్ పాలసీస్ విత్ అ మినిమం ప్రీమియం ఆఫ్ 25 to 50,000. అంత తక్కువ అమ్మరు మీరు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ చెప్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు ధైర్యం వచ్చింది, ఆ ధైర్యం వల్ల సందేహాలు పోయేవంటే నేను అగ్రెసివ్గా ప్రజెంటేషన్లో రెడీ అయిపోయాను. నాకు ముందు కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందటో సందేహాలు పోతాయి, భయం పోతాయి, అన్నీ పోతాయి. లేకుంటే ఏమవుతుంది, అసలు ఇది ప్రజెంట్ చేస్తే మనం అసలే తీసుకుంటారో లేదో. నమ్మకం ఉండాలి. సచిన్ టెండూల్కర్ని హాగ్ అన్న బౌలర్ క్లీన్ బోల్డ్ చేశాడు. క్లీన్ బోల్డ్, టెండూల్కర్ వికెట్ తీయడమే గొప్ప, ఇక క్లీన్ బోల్డ్ చేస్తే వాడికి ఎంత సంతోషపడిపోయాడంటే గ్రౌండ్ అంతా గెంతుతూ మ్యాచ్ అయిన తర్వాత సాధారణంగా బాల్ ఎంపైర్ తీసుకెళ్ళిపోతాడు. వీడు వెళ్ళి బతిమెలాడి ఆ ఎంపైర్ దగ్గర బాల్ తీసుకొని టెండూల్కర్ దగ్గర పోయి, సార్ మీరు సంతకం చేసి ఇస్తే ఈ బాల్ని మా ఇంట్లో షో కేసులో పెట్టుకొని అందరికీ చూపిస్తా, ఈ బంతితోనే టెండూల్కర్ని అవుట్ చేశాను అని. టెండూల్కర్ ఆశ్చర్యపోతాడు, వీడు నా వికెట్ తీసి నా సంతకం తీసుకొని ఆ అందరికీ చూపిస్తా అంటున్నాడు, అంత విలువైందా నా వికెట్ అని. ఏం చేశాడు, ఉట్టి సంతకం చేయలే. ఏం రాశాడో తెలుసా బాల్ మీద? దిస్ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్ అని రాశాడు. ఏం రాశాడు? ఇది ఇంక మీదట జరగదు అని రాసి దాని తర్వాత 18 సార్లు ఇద్దరు డీ కొన్నారు, ఒక్కసారి కూడా అవుట్ కాలేదు టెండూల్కర్. ఆ నమ్మకం, దట్ ఈస్ అ కాన్ఫిడెన్స్. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మారాలి అంటే ఐ షుడ్ స్టార్ట్ సెల్లింగ్. కానీ ఎల్ఐసిలో అందరికీ ఏమంటారు, ఏజెంట్ సింగిల్ ప్రీమియం అమ్మట్లేదు, ఎన్ఎస్పీనే అమ్ముతున్నారు అంటారు. అవునా? అదేనా? ఇంకోటి ఏంటంటే 13 లక్షల ఏజెంట్లు, 13 లక్షల ఏజెంట్ త్రూ అవుట్ ది ఇయర్ ఫీల్డ్లో ఉంటే అసలు ఒక్క ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు దుకాణమే ఓపెన్ చేయడు. అదే కదా జరిగేది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఉంటారు, ఎవ్రీ వీక్ ఉంటారు, ఎవ్రీ డే ఉంటారు. కానీ దెర్ ఆర్ ఏజెంట్స్, 60-40% ఏజెంట్స్ మార్చ్, ఇంకొక 10-20% ఏజెంట్ ఫ్రమ్ జనవరి. కానీ నేనేం చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, ఒక్కసారి మార్కెట్ చూసుకోండి అంటున్నాను, అంతే వేరే లేదు. నా పాలసీ బజార్లో కస్టమర్ ప్రిఫరెన్స్ ఏమి అని కనుక అడిగితే, అంటే వాళ్ళు ఒక సర్వే చేసి కస్టమర్ ప్రిఫరెన్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు బ్రాండ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, మూడవది ఏంటి, బ్రాండ్. మనకుందా లేదా? ఉంది కదా, ఉందా బ్రాండ్? బ్రహ్మాండమైన బ్రాండ్ ఉంది. అవునా? నేను గుంటూరులో బ్రాంచ్ మేనేజర్గా ఉన్నప్పుడు పోలిశెట్టి హరిప్రసాద్ అని ఒక పెద్ద టొబాకో బిజినెస్ మ్యాన్, ఆయన దగ్గరికి వెళ్ళి క్యాన్వాస్ చేశాము. ఆయన అన్నాడు, నాకు రెండు సంస్థలే ఇష్టము, ఒకటి ఎల్ఐసి ఇంకోటి ఎస్బీఐ అన్నాడు. ఎందుకు అని అడిగా, ఏం చెప్పాడు తెలుసా, ఈ రెండు సంస్థల్లోనే సిస్టమ్స్ బాగున్నాయి అన్నాడు. సిస్టమ్స్ అంటే లాంగ్ రన్లో. అతను ఇప్పుడు కాదు నేను చెప్పేది, 2000 సంవత్సరము 6 కోట్ల పాలసీ తీసుకున్నాడు, 60 ఏళ్ళప్పుడు 11 సంవత్సరాల టర్మ్ 85 లక్షల ప్రీమియం క్యాన్వాస్ చేసి. ఇది ఎందుకు చెప్తున్నారంటే బ్రాండ్. సో కస్టమర్ ప్రిఫరెన్స్ ఏంటి? బ్రాండ్. దాంట్లో మీరు ప్లస్లో ఉన్నారా మైనస్లో ఉన్నారా? ప్లస్లో ఉన్నాను, బికాజ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఎల్ఐసి బ్రాండ్. కానీ బ్రాండ్ అనేగానే మీరు ఇంకోటి అర్థం చేసుకోవద్దు, ఇక ఎల్ఐసి అంటే ఇక ఏ ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది అనుకోవద్దు. ఆ బ్రాండ్ని అప్పుడప్పుడు షార్ప్ చేస్తూ ఉండాలి. అవునా? అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్డేట్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ బ్రాండ్ అనేది అలాగే ఉండిపోతుంది. అది కూడా ఉంది. ఇంతకుముందు మీరు ఒక ఫోర్డ్ అన్న కార్ చూసుంటారు కదా, ఇంతకుముందు ఫస్ట్లో మారుతి ఇంత చిన్న కార్ అయితే నాది పెద్ద కార్ అని తీసుకొచ్చాడు ఫోర్డ్ అని. ఇప్పుడు ఫోర్డే లేదు. మన ఎల్ఐసిలో కూడా బ్రాంచ్ మేనేజర్ చాలామంది ఆ కారు కొన్నారు. కారు కొన్న తర్వాత అర్థమైంది, ఆ డోర్ తెరవడానికి 3 ముయ్యడానికి 3 కావాలి. ఆ ఫోర్డ్ అంత ఫేమస్ అయిపోయింది. ఆ ఓనర్ అత చాలా సంతోషపడి ఇంత బాగుంది అని తనే డ్రైవ్ చేసి చూద్దాం ఒకసారి, డ్రైవ్ చేసుకుంటూ ఊరవతలు వెళ్ళిపోయి గ్రామంలో వెళ్ళిపోయాడు. చాలా టైం అయిపోయింది, తిరిగి పోదామని తిరిగి వస్తుంటే కారు ఆగిపోయింది. ఏంట్రా కారు ఆగిపోయింది, వెళ్ళటం లేదే, ఏమని తెలియకుండా అతనికి తెలిసిన కాస్త నాలెడ్జ్తో చూశాడు, సరి చేయలేకపోయాడు. వాడికి ఇంకో భయం పుట్టుకుంది, ఆల్మోస్ట్ సిటీ దాటి వచ్చేసాము, ఇక్కడ ఎవరు మెకానిక్ ఉంటాడు. అప్పుడు ఒకడు పోతూ ఉంటే వాడిని పిలిచి, బాబు ఇక్కడ ఎవడ మెకానిక్ ఉన్నాడంటే,
ఏం కావాలి అన్నాడట కార్ చూడాలి నేను ఉన్నాను అన్నాడట నేను చూస్తాను అన్నాడట సరే నిచ్చాడు 5 నిమిషాల్లో కార్ సరి చేసి పడేశాడు చాలా ఆశ్చర్యపోయాడు విజిటింగ్ కార్డు ఇచ్చేసి సిటీకి వస్తే నా షోరూమ్ కి వస్తే నా అక్కడ ఫ్యాక్టరీ ఉంది రా అన్నాడు ఒక 5-6 నెలల తర్వాత వీడు పోయాడు సరే కార్డు ఇచ్చాడు కదా అని పోయి అతన్ని కలిసాడు రిసెప్షన్ ఇస్తే రిసెప్షన్ లోపలకి చూపించగా అయ్యో అతను ఎందుకు బయట నిలబడ్డా రమ్మను కూర్చోమని గ్రాండ్ వెల్కమ్ ఇచ్చి బ్రహ్మాండంగా డ్రింక్స్ ఇచ్చి కూల్ డ్రింక్స్ ఇచ్చేసి ఇంటర్కామ్ లో షోరూమ్ మేనేజర్కి ఫోన్ చేసి చెప్పాడు నేను ఫలానా వ్యక్తిని పంపిస్తున్నాను మన షోరూమ్ లో ఉన్న ఏ కార్ కావాలంటే ఆ కార్ వాడు తీసుకొని వాడికి ఇచ్చేయి అన్నాడు వీడు కూడా చాలా సంతోషంగా షోరూమ్ మేనేజర్కి పోయి షోరూమ్ మేనేజర్ కూడా తన బ్రహ్మాండ స్వాగతించి ఇక్కడ అన్ని కార్లు ఉన్నాయి సార్ మీరు ఈ 4 కార్ తప్ప ఏ కార్ అంటే తీసుకోండి అన్నాడు వీడికి అనిపిస్తుంది ఇన్ని ఏ కారైనా తీసుకోమని బాస్ చెప్తుంటే వీడా 4 కార్ తప్ప అంటాడు ఏంటి వీడి పెత్తనం ఏంటి అదో రిజర్వ్ చేసి పెట్టాడేమో అని ఆ 4 కార్లో సెలెక్ట్ చేశాడు వీడు సార్ అది వద్దు సార్ ఎందుకు చెప్తున్నాడు లేదా అదే కావాలి అన్నాడట ఎంత చెప్పినా మొత్తుకోకుండా సరే తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడు 5 కిలోమీటర్లు ఆగిపోయింది కార్ ఏంట్రా ఆగిపోయింది వీడికి మెకానిక్ తెలుసు కదా అన్నీ చూశాడు పెట్రోల్ ఫుల్ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సరే బయటికి వచ్చే బోనెట్ తీసి చూసి దాంట్లో ఇంజినే లేదు వీడికి చాలా కోపం వచ్చి షోరూమ్ మేనేజర్ దగ్గర వచ్చి ఇంజిన్ లే నా కార్ ఇచ్చావు ఏంటంటే షోరూమ్ మేనేజర్ చెప్పాట నేను చెప్పబోతున్నాను సార్ ఇంకా 4 కార్లకు ఇంజిన్ ఫిట్ చేయలేదని మీరు వినలేదు మీరు తీసుకెళ్లారు సరే మరి ఇంజిన్ లేని కార్ 5 కిలోమీటర్లు ఎలా పోయింది అని అడిగాడట ఫోర్డ్ అన్న పేరు చెప్తే 5 కిలోమీటర్లు పోయింది అన్నాడు ఫోర్డ్ అన్న పేరు చెప్తే అప్పుడు కూడా ఎన్ని కిలోమీటర్లు పోయింది దాని తర్వాత అయిపోయింది సో మనం కూడా అంతే మన నాలెడ్జ్ సరి చేసుకోకపోతే మన అప్డేట్ కాకపోతే మనం కూడా కాస్త దూరమే పోగలము అవునా కదా సో ఆ బ్రాండ్ అనేది షార్పన్ చేసుకోవాలి రెండవది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మనము ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లో ఎంత స్ట్రాంగ్ ఉన్నామో ఇటీవలే మనం తెలుసుకున్నాం నిజంగా చెప్తున్నాను అదానికి కానీ మిగతా వాళ్ళకి మార్పులకు కానీ ఈ మధ్యలో జరిగిన మార్పులు వచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ప్రతి ఏజెంట్ అసలు ఇన్వెస్ట్మెంట్ ఏమిటో తెలుసుకున్నాడు అసలు ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా జరుగుతుందని చాలా మటుకు తెలుసు అవునా కదా ఈరోజు మన అదానీ షేర్ అదానీ గ్రూప్లో ఈరోజు 39,000 ఉంది ఎంత ఉంది 39,000 యాక్చువల్ అది ఏమైంది 26,000కి తీసుకుంది దాని తర్వాత తగ్గింది మళ్ళీ ఇప్పుడు సో మనకి తెలుసు ఎల్ఐసి లాంగ్ టర్మ్ ప్లేయర్ దాంట్లో ఫైనాన్షియల్ స్ట్రెంత్లో కానీ దేంట్లో కానీ అన్నింటిలో పక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ లాస్ట్లో ఏంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రెండ్స్ నిజంగా మనం అందరం ఒక ఆయనకి ఈ తరుణంలో చేతులు జోడించి థ్యాంక్స్ చెప్పాలి ఎవరంటే పాత చైర్మన్ విజయన్ ఆయన విజన్ ఎంత స్ట్రాంగ్ అంటే ఆయన ఎప్పుడైతే ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చారో ఇంకో 10-15 ఏళ్ళలో వీళ్ళ పాలసీలు మెచ్యూర్ అవుతున్నప్పుడు క్విక్గా సెటిల్ చేసి పడేస్తారు ఎందుకంటే అన్నీ ఆన్లైన్లో సో మనం దానికి ఏం చేయాలన్నప్పుడు అప్పుడు అనుకున్నాడు డాకెట్స్ అన్నిటినీ కూడా డిజిటలైజ్ 28 కోట్ల డాకెట్ డిజిటలైజ్ అయిపోయింది అవునా కదా చెప్పండి ఆ విజన్ అది జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి అది కాకుండా ఉండుంటే సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలి నా కస్టమర్కి చెప్పాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ నా కస్టమర్ జస్ట్ ఒక్కసారి ఆలోచించండి కరోనా టైంలో కనుక ఈ ఆన్లైన్ ప్రీమియం పేమెంట్ లేకుండా ఉంటే మనం ఏమయ్యేవాళ్ళం సంస్థ ఏమయ్యేది అరే రోజుల తరబడి ఆఫీస్ మూసినా ప్రీమియం కలెక్షన్ జరిగిందా లేదా డస్ హ్యాపెన్ సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు చాలా ఇంపార్టెంట్గా అయిపోయింది కాబట్టి కస్టమర్ ఏం చేస్తున్నాడు నాకు ప్రోడక్ట్ బాగుంటుంది ప్రోడక్ట్ గీరేటంతా ఆలోచించాడు నా అవసరానికి తగ్గ సొల్యూషన్ నీ దగ్గర ఉందా ఫస్ట్ పాయింట్ అండ్ రెండవది ఏంటంటే ఒక 15-20 ఏళ్ళు కట్టాలి కాబట్టి ఈ సంస్థ ఉంటుందా బ్రాండ్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎట్లా ఉంది ఇవన్నీ చూస్తాడు దానికి తగ్గట్టు మనము పెద్ద పాలసీలు క్యాన్వాస్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు మనం రెడీగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ బికాస్ యు ఆర్ కన్సిడర్డ్ టు బి ఎన్ ఎలైట్ గ్రూప్ సాధారణంగా ఏజెంట్ అయితే ఇంత అవసరం లేదు కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఓకే యా హెచ్ఎన్ఐ సెగ్మెంట్కి వస్తాం దీంట్లో ఒక పెద్ద బ్లాక్ ఏంటంటే అపాయింట్మెంట్ కదా అపాయింట్మెంట్ దొరకడం అంత ఈజీ కాదు అవునా రాజవర్ధన్ రెడ్డి గారు నిన్న క్లాస్ తీశారు కదా ఆయన ఫతే మైదాన్ క్లబ్లో మెంబర్ ఫతే మైదాన్ క్లబ్ మెంబర్ కాబట్టి ఆయనకి ఎంత మొదలు హెచ్ఎన్ఐ కస్టమర్స్తో కాంటాక్ట్ కలిగింది తెలుసా ఎందుకంటే స్వయాన్ ఒక 2-3 క్యాన్వాసింగ్ నేను అతను వెళ్ళాను కాబట్టి నేను చూశాను ఫతే మైదాన్ క్లబ్ ద్వారా ఎందుకంటే ఫతే మైదాన్ క్లబ్కి ఎవరు వస్తారు పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు కదా
అట్లా మనము కాంట్రాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అపార్ట్మెంట్కి. డైరెక్ట్గా వెళ్తే ఎవడు కూడా అపార్ట్మెంట్ ఇవ్వడు, కాంట్రాక్ట్స్ త్రూ కాంట్రాక్ట్స్ కనుక. దానికి ఏం చేయాలంటే ఈరోజు ఒక కాంట్రాక్ట్ ఒక పెద్ద ఆయనతో కాంట్రాక్ట్ పెట్టుకుంటే తద్వారా వస్తుంది ఫ్యూచర్లో. అంతేగాని ఈరోజు కాంట్రాక్ట్ అవుతే వెంటనే నెక్స్ట్ డే వచ్చేస్తుందని కాదు. లాంగ్ రన్లో అపాయింట్మెంట్ అనేది ఎప్పుడు దొరుకుతుందంటే త్రూ కాంట్రాక్ట్స్, త్రూ కనెక్షన్. రెండవది ప్రీమియం పేమెంట్ లాంగ్ అంటాడు, అవునా కదా. పెద్ద పెద్ద హెచ్ఎన్ఐ కస్టమర్స్ ఏం చెప్తాడు, 15 ఏళ్ళు కట్టాలంటే తక్కువ టర్మ్ చెప్పు, 10 ఇయర్స్ చెప్పు, 5 ఇయర్స్ చెప్పు. నీకు మీకు గుర్తుందో లేదో, ఇంతకుముందు మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉండింది జీవన్ ప్రముఖ్ అని, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. 5 ఏళ్ళు పాలసీ టర్మ్, కానీ 2, 3, 4 ఉండింది దాంట్లో, అవునా. అట్లా అంటే షార్ట్ టర్మ్, అంటే వాడికి లాంగ్ టర్మ్ కట్టడానికి, ఎందుకంటే వాడు పెద్ద పెద్ద ప్రీమియం కడుతున్నాడు, వాడు బిజినెస్ ఏమో కానీ వాడికి చెప్పలేము. అండ్ మూడవది ఏంటంటే మల్టిపుల్ డిసిషన్ మేకర్స్, అతను ఒక్కరు డిసైడ్ చేయడు. ఆర్డినరీ పాలసీ అయితే ఫ్యామిలీకి వెళ్తే వాడు ఒక్కరు డిసైడ్ చేస్తాడు, ఇక్కడ అట్లా కాదు. వాడు ఆడిటర్ డిసైడ్ చేస్తాడేమో, వాడు ఫైనాన్షియల్ మేనేజర్ డిసైడ్ చేస్తాడేమో. అంటే ఏంటి, ఒక ఏజెంట్ కూడా ఏం తెలుసుకోవాలి, ఒక ఆడిటర్గా డిసైడ్ చేస్తాడంటే ఫైనాన్షియల్ మేనేజర్ వాడికి తగ్గట్టు నేను రిప్లై ఇవ్వాలి కదా, అవ్వాలి కదా. టాక్సేషన్ గురించి చెప్పాలి, లేకుంటే ఇది ఎట్లా అసెట్గా క్రియేట్ అవుతుందని చెప్పాలి, దీనికి రెడీ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అవసరం, నీడ్ అన్నది అంత ఈజీ కాదు. వచ్చేది ఏ మిగతా వాళ్ళకి ఏం చెప్తారు, పిల్లల చదువుకి, అమ్మాయి పెళ్ళికి, ఇల్లు కట్టుకోవడానికి ఇవన్నీ చెప్తారు. అంత పెద్ద ఆయన ఆల్రెడీ 4 కోట్లు ఇల్లు పెట్టుకున్నాడు, అతనికి అవసరాన్ని బట్టి ఎట్లా చెప్తారు, నీడ్ అనేది చెప్పలేము. కానీ నీడ్ ఎట్లా చెప్తారు అంటే, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాడికి లోన్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, అవునా. మనం ఎందరో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ చూసాము, వాడి ఇన్కమ్ అంతా కూడా ఏమైందంటే సడన్గా వాడి లయబిలిటీగా మారిపోయి రోడ్డు రూపాయలు పట్టారు, అవునా కదా. దిస్ ఈజ్ ద ఓన్లీ, ఇది ఒక్క పాలసీ అటాచ్మెంట్ లేని పాలసీ, అంతే కదా. అండ్ ఇంకోటి ఏంటి, టైం కన్స్యూమింగ్. కొందరు ఏజెంట్స్ ఏం చేస్తారు, అబ్బా పెద్ద పాలసీయా, ఓ 6 నెలలు అవుతుంది. అరే బాబు 6 నెలలు అవుతుంది, కానీ 6 నెలలు మిగతా పాలసీ చేయాలని ఎవడ చెప్పలేదే, చెప్పాడా, మిగతా బిజినెస్ చేయదని చెప్పాడా. నువ్వు పెద్ద పాలసీ చేసుకుంటూ మిగతాది కూడా చేసుకుంటూ పోవాలి. నేను ఎందరో ఏజెంట్స్ని చూసాను తెలుసా, బ్రాంచ్ మేనేజర్గా వాడు ఒక 5 లక్షలు 10 లక్షల ప్రీమియం తీసుకొచ్చిన రోజు, ప్రపోజల్ తీసుకొచ్చిన రోజు, సార్ వీడి వెనకాల నేను 1 ఇయర్ నుంచి తిరుగుతున్నాను సార్, ఈ రోజు దొరికాడు సార్ రియలీ, ఆ వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. ఏంటంటే ఆ 1 ఇయర్ పడ్డ స్ట్రగుల్ ఐ కుడ్ సీ ఇన్ హిజ్ ఐస్. ఎందుకంటే అతను అంత అవస్థ పడ్డాడు. అందుకనే నేను ఏ పెద్ద ప్రపోజల్ వచ్చినా యాజ్ ఎస్డిఎం ఎంఎం, నేను ఆ పెద్ద ప్రపోజల్ కాదు, దాని వెనకాల ఏజెన్సీ ఎంత తిప్పలు పడి ఉంటాడో అర్థం చేసుకుంటేవాడు, అర్థం చేసుకో. అందుకనే ఒకటే చెప్తాను, వాడికి హెల్త్ బాగుంది అనుకోండి, వాడికి హెల్త్ బాగుంటే చాలు, ఎట్లాగైనా కంప్లీట్ చేయించే పూచి మనకి చూసుకుందాము, హెల్త్ బాగుండాలి అంతే. దానికని చచ్చిపోయిన ఎవరు తీసుకున్నాడు ఏజెంట్ కూడా, వాడికి తెలుసు. ఎందుకంటే సంస్థ ముందు బాగుండాలి వాడే కోరుకుంటాడు, ఎందుకంటే వాడికి రావాలన్ని బెనిఫిట్స్, అవునా కదా. సో కాబట్టి అండర్ రైటింగ్ అన్నది ఉంది కాబట్టి, అందుకనే పెద్ద ప్రపోజల్ తీసుకొస్తే ఆ సపోర్ట్ కూడా ఉండాలి అది. అండ్ లాస్ట్లో ఆ ఫియర్, ఆ భయం ఉండకూడదు, ట్రై చేద్దాం. ఏముంది, ఏమంటే జీవన్ శ్రీ వచ్చినప్పుడు అందరు ఏమన్నారు, ఎందుకంటే జనరక్ష 30,000 ఉంది కాబట్టి అందరూ అన్నారు 5 లక్షలు ఎవడ అమ్ము తీసుకుంటాడు, ఇడ్లీ అమ్మేవాడికి అమ్మాము, సైకిల్ స్టాండ్ అమ్మేవాడికి అమ్మాము. గమ్మత్ ఏంటంటే జీవన్ శ్రీ లాంటి ఫోర్స్ పాలసీ ఏ పాలసీ లేదు, ఇప్పుడు కూడా ఫోర్స్లో వచ్చింది కాబట్టి అమ్ముతున్నాం అంతే. ఓకే, యా, ఇది అబ్జెక్షన్స్. ఐ బై అండ్ హోల్డ్ ఇండివిజువల్ స్టాక్, వై బై లైఫ్ ఇన్సూరెన్స్, నేను స్టాక్స్లో పెట్టుకుంటాను అంతే కదా, స్టాక్స్లో పెట్టుకుంటాను. కానీ అగైన్ వీ హ్యావ్ టు టెల్ దట్ మోస్ట్ రిస్కీ స్టాక్స్ అని అన్నీ చెప్పిన తర్వాత కూడా అతను అన్నాడు అనుకోండి, ద బెస్ట్ సొల్యూషన్ ఏం చెప్పాలి తెలుసా సార్, ఒక బుట్టలో మీరు అన్నిట్లో సేవ్ చేయాలి, ఎల్ఐసి కూడా సేవ్ చేయాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్, అంతే కదా. నాకు ఒక రూపాయి ఉంటే నేను అన్నిట్లో పెడతాను, ఎందుకంటే ఏదైనా ఒకటి పోతే ఇంకోటి నన్ను కాపాడుతుంది. అండ్ రెండవది ఏంటంటే డ్యూ టు మై నెట్వర్క్ ఐ డోంట్ నీడ్, అంటే నాకు ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఇల్లు ఉంది, పొలం ఉంది, నాకు లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. కానీ మీ లయబిలిటీకి నెట్వర్క్ అంతా ఉంది కదా, మీ లయబిలిటీకి సరిపోతుంది, మీ ఫ్యామిలీకి కావాలంటే. అండ్ వై ఈజ్ నాట్ ఎవ్రీ వన్ డూయింగ్, మరి ఇంత ఇంత ఉంది అన్నప్పుడు ఎందుకు అందరూ చేయటం లేదు, అప్పుడు ఏం చేయాలి. సపోజ్ మీకు తెలిసిన కొందరు కస్టమర్స్ పేర్లు తీయకుండా, ఎందుకంటే కొందరు ఇష్టపడరు పేరు తీయడానికి, వాళ్ళు తీసుకున్నది చెప్పచ్చు, దే హావ్ టేకెన్ అన్నది. అండ్
మై సిఏ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ అదొక పెద్ద ప్రాబ్లం సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఫేవర్లో లేడు చార్టర్డ్ అకౌంటెంట్ ఏజెంట్ అయితే ప్రాబ్లమే లేదు కానీ చార్టర్డ్ అకౌంటెంట్ ఏజెంట్ లేకపోతే మనకి ప్రాబ్లం ద ఎక్స్పెన్సెస్ ఇన్ ద పాలసీస్ ఆర్ హై ఎవ్రీథింగ్ ఐ రీడ్ సేస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ అ లౌజీ ఇది అని కొందరు చెప్తారు అబ్బా ఇదా 15 ఏళ్ళు పెడితేనయ్యా బాబు ఏమొస్తుంది ఏం రాదు అదేదో లైఫ్ ఇన్సూరెన్స్ ఏమో రావడానికే చేసుకున్నట్లు సో కొందరు ఉంటారు లేదని లేదు బట్ మనకి ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వస్తుందో ఫ్రెండ్స్కి స్టార్ట్ చేసి అమ్మడం స్టార్ట్ చేస్తే వస్తుంది ఒకప్పుడు ఒకప్పుడు వన్ క్రోర్ సమ్మెషోర్ చేసిన ఏజెంట్ని ఆనర్ చేశాము ఈరోజు 1 క్రోర్ ప్రీమియం తీసుకొచ్చిన ఆనర్ చేస్తున్నాము రేపు 1 క్రోర్ కమిషన్ తీసుకొచ్చిన ఆనర్ చేస్తాము ఎల్లుండి 1 క్రోర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడిని ఆనర్ చేస్తాం మనం ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ థింగ్ ఎవరికి అవుతుందంటే దోజ్ బిలీవ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్ ఓకే యా యా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది చూడండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి చార్టర్డ్ అకౌంటెంట్ ద సిఏ ఇస్ దేర్ యాజ్ లాంగ్ దర్ ఇస్ ఇన్కమ్ ఇన్కమ్ ఉన్నంత వరకే చార్టర్డ్ అకౌంటెంట్ ఎందుకంటే వాడ ఇన్కమ్ ఉంటేనే కదా అనాలిసిస్ వేసేది అవునా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అసెట్ క్రియేట్ చేయలేడు ఓకే హీ కెన్ హెల్ప్ యూ అలొకేట్ ద అసెట్స్ అంటే అసెట్స్ ఉంటే ఎట్లా వేయాలని చెప్తాడు కానీ ఒక అసెట్ క్రియేట్ చేయలేడు ఆస్తిని క్రియేట్ చేయలేడు కానీ ఆస్తిని క్రియేట్ చేసేది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అది దట్ ఈస్ ఇంపార్టెంట్ ఒక ఆస్తిని క్రియేట్ చేసేది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి అని ఒక పాయింట్ మనం చెప్పచ్చు ఓకే యా ఇది వద్దాం దీంట్లో ఐ థింక్ చాలా వరకు ఎండిఆర్టీ ఉన్నారు అంతేనా నో దిస్ ఇస్ ద పాయింట్ వేర్ వీ షుడ్ థింక్ ఓ దిస్ ఇస్ ద పాయింట్ ఎండిఆర్టీ నేనేం చేశాను చిన్నప్పుడు పాలుతూ ఉన్నాను నేల మీద తర్వాత నడక నేర్చుకున్నాను తర్వాత ఉరుకొద్దనేవాడిని చెప్పాడా నేను ఒకప్పుడు ఎండిఆర్టీ చేయడం చాలా కష్టం కాబట్టి అప్పుడు నేను ఎండిఆర్టీ వరకు చేసుకుంటేనే అచీవ్మెంట్ అనుకున్నాను నేను అదే ఎండిఆర్టీ ఇప్పుడు ఏం చేస్తున్నాను 2 మంత్స్ 3 మంత్స్లో చేస్తున్నాను నేను ఆలోచించవలసింది నెక్స్ట్ ఏం చేయాలి అప్పుడు సిఓటీ టీఓటీ ఉండింది ఇప్పుడు మధ్యలో ఒకటి పెట్టాడు ఎల్ఐసి వాడు గ్యాలక్సీ ఎందుకు గ్యాలక్సీ పెట్టాడు ఎల్ఐసి స్టడీ చేసింది చాలా మటుకు ఎండిఆర్టీస్ ఫస్ట్ ఇయర్లో అవుతున్నారు సెకండ్ ఇయర్లో అవుతున్నారు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళ సర్వీస్ ఉన్న ఏజెంట్ ఎండిఆర్టీ అవుతున్నాడు కానీ చైర్మన్ క్లబ్ మెంబర్ అవ్వలేకపోతున్నాడు ఎందుకంటే లైవ్స్ కావాలి లైవ్స్ చేయలేకపోతున్నాడు సో లైవ్స్ లేని ఒక ఏజెంట్ ఎండిఆర్టీ అవుతున్నాడు 3 సార్లు కానీ మినిమం లైవ్స్ చేసుకున్న ఒక చైర్మన్ క్లబ్ మెంబర్ 40,000 ఆఫీస్ అలవెన్స్ తీసుకుంటున్నాడు అవునా కదా చెప్పండి సో ఏం చేసింది గ్యాలక్సీ అని తీసుకొచ్చి 2 ఇయర్స్లో నువ్వు చేస్తే నీకు 100,000 రూపాయల ఆఫీస్ అలవెన్స్ ఇస్తాంది అవునా నువ్వు గ్యాలక్సీ ఏంటంటే నాకు సిఓటీ అందుకోవడానికి ఒక మెట్టు ఆ మెట్టు ఎక్కితే నేను సిఓటీకి అందుకుంటాను సిఓటీ అందుకుంటే నాకు కార్పొరేట్ క్లబ్ అరే ఒకసారి ట్రై చేసి చూద్దాం బాస్ ఏమైంది 3 నెలలు అయిపోయింది అనుకోండి 9 నెలలు ఉంది కదా 3 నెలల్లో చేసిన నేను ఎండిఆర్టీ ఇంకా 9 నెలలు ఉంది కాబట్టి నేను ఇంకా ఎన్నిసార్లు చేయొచ్చు అని రావాలా మైండ్లో 3 నెలలో చేసేసాను కాబట్టి నెక్స్ట్ ఇయరే ఫ్రెండ్స్ మళ్ళీ ఆలోచించండి ప్లీజ్ మీలో చాలామంది ఉన్నారు 4 టైమ్స్ చేశాను 5 టైమ్స్ చేశాను ఎక్సలెంట్ కానీ ఎందుకు అక్కడే ఉండిపోతున్నాము దాని తాటి ఎందుకు రావటం లేదు బిలీఫ్ అది నాకు నమ్మకం రావాలి చేయగలరు మీరే కదా చూశారు ఒక 10 మందిలో ఎండిఆర్టీ అవుతున్నారు ట్రై చేశారు అయ్యారు ఇప్పుడు మీరే చూస్తున్నారు సిఓటీ అవుతున్నారు యూ హ్యావ్ టు బికమ్ సిఓటీ ఒక బిలీఫ్ ఉండాలి ఫారిన్లో ఒకసారి ఏం చేశారంటే ఎలుకలు ఉన్నాయి కదా ఎలుకల్ని నీళ్ళలో ట నీళ్ళలో వేసేసి ఎంతవరకు ఇది ఉంది అని చూశారట అది ఏం చేసిందంటే ఒక 1/2 గంట ఇది చచ్చిపోయింది సరే ఏం చేశారు నెక్స్ట్ టైం మళ్ళీ నీళ్ళలో వేసి సేపు అయిన తర్వాత గంట తీసి బాగా తుడిచి బట్టతో మళ్ళీ వదిలేసారట ఈసారి ఎవరో ఊహించగలరా అది ఎంతసేపు ఇదిందని ఎంతసేపు ఇదింది 60 గంటలు ఇదుకున్నది 60 అవర్స్ అంటే దానికైనా ప్రాణం ఎక్కువైందా లేకుంటే జీవితకాలం ఎక్కువైందా లేదు దానికి ఒక బిలీఫ్ వచ్చింది ఏంటంటే నాకేమైనా అవుతే ఎవరైనా
సపోర్ట్ ఉన్నారు నన్ను చూసుకుంటారు అన్న బిలీఫ్ వచ్చింది ఐ డిఆర్టీ కూడా బాస్ మీరు స్టార్ట్ చేయండి సపోర్ట్ ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు ఇట్లాంటి ఇంపాక్ట్ ఉంది ఎందరో ఉన్నారు సో స్టార్ట్ సిఓటీ టిఓటీ స్టార్ట్ చేయండి ఇట్ ఇస్ పాసిబుల్ ప్లీజ్ డోంట్ గెట్ స్టక్ ఎట్ ఎండిఆర్టీ నేను ఎస్పెషల్లీ 3-4 మంత్స్ లో ఎండిఐటి ఉన్న వాళ్ళకి నేను మళ్ళీ మళ్ళీ అపీల్ చేస్తున్నాను ఒక్కసారి ట్రై చేసి చూడండి బాస్ సిఓటీ అంతే గెలాక్సీ అండ్ గెలాక్సీ లాంటిది ఇప్పుడంతా నిజంగా ఎక్సలెంట్ అండ్ కార్పొరేట్ క్లబ్ అయితే చెప్పొచ్చు అల్టిమేట్ రికగ్నిషన్ ఒక ఏజెంట్కి ఏంటంటే కార్పొరేట్ క్లబ్ ఓకే ఇట్ మే టేక్ సమ్ టైం సో ఒక్కసారి ఆలోచించండి నౌ ఇది చూడండి ఐ వాంట్ టు ఇట్ ఐ వాంట్ టు ఇట్ అంటే ఏం ఎవరు చేయలేం అంతేనా ఐ వాంట్ టు ఇట్ ఐ కాంట్ డూ ఇట్ అన్నమాట ఏమైనా చేయగలమా చేయగలం ఐ కాంట్ డూ ఇట్ అన్నమాట ఐ కాంట్ డూ ఇట్ How do I do it? I'll try to do it. I can do it. Yes, I did it. అంటే ఈ స్టెప్స్ అన్ని ఎక్కుకొనే మీరందరూ వచ్చి ఉంటారు ఇనిషియల్ స్టేజెస్లో అవునా ఎవడు కూడా స్ట్రైట్గా ఎస్ ఐ డిడ్ ఇట్ అని వచ్చి ఉండేవాడు కాదు తప్పకుండా ఐ వాంట్ టు డూ ఇట్ అని వచ్చిన వెంటనే ఏమైపోయింది మీలో కమిట్ అందుకనే ఫస్ట్ నేను చెప్పాను బ్రహ్మదేవుడు కూడా రాయలేడు మీరే రాసుకోవాలి నేను ఎందరో ఏజెన్సీ చూసినాను 60 ఏళ్ళప్పుడు ఫస్ట్ టైం ఎండిఆర్టీ అయ్యారు 65 ఏళ్ళప్పుడు ఎండిఆర్టీ అయ్యారు ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ వై బికాస్ దే డిసైడెడ్ దట్ దే హ్యావ్ టు డూ ఇట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇది బిలీఫ్ కమిట్మెంట్ హ్యాబిట్స్ ఇది మూడు ఉంటే చాలు ఇవన్నీ ఉంటాయి లేదని లేదు బిలీఫ్ ఉండాలి ఉండాలి హ్యాబిట్స్ ఉండాలి హ్యాబిట్స్ అనేది ఎట్లా అంటే ఎస్ రెగ్యులర్గా ప్రజెంట్ చేయడము ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవ్వడము ప్లస్ పొటెన్షియల్ కస్టమర్స్ ఐడెంటిఫై చేయడం ప్రజెంటేషన్ చేయడము ఇవన్నీ హ్యాబిట్స్లో వస్తాయి ఇది 8 లాక్స్ ఉన్నప్పుడు తీసుకున్నది ఇప్పుడు 8.75 ఎక్కువ వస్తుంది 1 టైం ఎండిఆర్టీ 13,000 పర్ మంత్ 2 టైమ్స్ ఎండిఆర్టీ అయితే 27,000 పర్ మంత్ ఎర్నింగ్ గురించి చెప్తున్నాను 8 టైమ్స్ ఎండిఆర్టీ అంటే 53,000 పర్ మంత్ అంటే ఏంటి జస్ట్ ఒక్కసారి 4 టైమ్స్ చూడండి 4 టైమ్స్ ఎండిఆర్టీ అవుతే యూ విల్ బి గెట్టింగ్ 1 లాక్ పర్ మంత్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆయన 4 టైమ్స్ ఇప్పుడు మీరు అడగచ్చు 5 టైమ్స్ 6 టైమ్స్ 4 టైమ్స్ ఫిఫ్త్ టైం ఎండిఆర్టీ అవ్వకుండా ఉండలేడు కస్టమర్స్ అడుగుతారు ఇంకా ఎండిఆర్టీ కాలేదా అని సో దిస్ ఈస్ ద ఒకటి రికగ్నిషన్ ఇంకోటి ఎర్నింగ్ అందుకనే ఫ్రెండ్స్ మీరు గమనించారు కదా ఒకప్పుడు ఒక డివిజన్లో 20-30 ఎండిఆర్టీలు అయ్యారు ఇప్పుడు ఎంతమంది అవుతున్నారు ఎస్డిఎంగా జాయిన్ అయినప్పుడు నెల్లూరు ఫస్ట్ ఇయర్ అప్పుడు 88 ఉన్నారు నేను 3 ఇళ్ళు చేశా బయటికి వచ్చేటప్పుడు 259 ఎండిఆర్టీలు అయ్యారు 259 ఎండిఆర్టీస్ అండ్ మొన్న 311 ఎండిఆర్టీలు అయ్యారు ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ వీఆర్ ఆల్ ట్రయింగ్ ఎందుకు గంపానాశ్వర కానీ విజయ్ కుమార్ కానీ ఎందుకు ఇది ఇట్లాంటి ప్రోగ్రామ్ ఎందుకు పెట్టి తయారు చేస్తున్నారంటే ఏజెంట్స్ ఒక క్రీమ్ లాంటి ఏజెంట్స్ కావాలి హూ కెన్ బీ ఫర్ అ లాంగర్ టైం ఈ వృత్తిలో ఉండాలి అంటే నాకు ఇన్కమ్ నిలకడగా ఉండాలి ఇన్కమ్ నిలకడగా ఉంటే ఈ వృత్తిలో ఉంటాను లేకుండా ఉండాను గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే నిలకడైన ఇన్కమ్ ఉందో ఆ వృత్తిలో కొనసాగుతాను లేకుంటే నేను కొనసాగాను ఓకే యా దిస్ ఈస్ కార్పొరేట్ క్లబ్ ఆఫీస్ సెలవెన్స్ చూడండి కార్పొరేట్ క్లబ్కి 1,75,000 అదే గెలాక్సీకి 1 లాక్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మినిమం ఎయిర్ ఫేర్ ఏది గెలాక్సీకైనా కార్పొరేట్ క్లబ్ చేయవలసిందలా ఏం లేదండి డిసెంబర్లో ఎండిఆర్టీ ఇవ్వగానే ఫిబ్రవరి టు మార్చ్ కమిషన్ తీసేసి మిగతా చేయాలి గెలాక్సీకి అంతే కదా లెక్క వితౌట్ బోనస్ కమిషన్ ఇట్ ఆర్ నాట్ స్టార్టింగ్లో ఒక్కరు గెలాక్సీ టుడే యు గో అండ్ చెకప్ 24 గెలాక్సీ మెంబర్స్ నెల్లూరు హయ్యెస్ట్ ఇన్ ద జోన్ మరి ఇప్పుడు ఎవరైనా ఈ ఇయర్ ఎవరైనా వచ్చారా తెలియదు కానీ హయ్యెస్ట్ ఇన్ జోన్ ఇట్ ఈస్ పాసిబుల్ మేమేం చేసేవాళ్ళమంటే ఎండిఆర్టీ అవ్వగానే ఎండిఆర్టీ వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఎంత కావాలి గెలాక్సీ చేయడానికి ఇచ్చేవాళ్ళము ఇచ్చేసి ఏం చేయాలో నెక్స్ట్ 3 మంత్స్ రోడ్ ఇచ్చేవాళ్ళము యూస్ టు డూ దట్ మళ్ళీ అపీల్ చేస్తున్నాను దయచేసి ఎండిఆర్టీ అవ్వగానే యూ బీ దేర్ ఆన్ ద జాబ్ ఎస్పెషలీ నాన్ సీఎం క్లబ్ మెంబర్స్ చెప్తున్నాను ఎందుకంటే సీఎం క్లబ్ మెంబర్ కూడా చేయలేదు ఎందుకంటే 1 లాక్ ఈరోజు ఆఫీస్ సెలవెన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మీకు తెలియాలి
ఒక ఆఫీస్ మెయింటైన్ చేయడం వల్ల ఎంత ఇంపార్టెంట్. మీరు సొంతంగా ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నారు లేదా లేదు, ఎంతో మంది చాలా మంది మెయింటైన్ చేస్తుంటారు లేదా లేదు, బట్ పర్ఫార్మెన్స్ చేసుకుందామే అంతే కదా. పర్ఫార్మెన్స్ చేస్తే ఇన్కమ్ పెరుగుతుంది, అండ్ దెన్ ఆఫీస్ అలా ఎల్ఐసి ఇస్తుంది నాకు అని చెప్పడానికి ఎంత బాగుంటుంది. ఎస్, నా సొంతంగా పెట్టుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది లేదల్లా. యా, ఈ ఒక్క ప్రోడక్ట్ గురించి అంతే, వేరే మాట ఎందుకంటే మీకు అందరికి బాధ తెలుసు. ఫ్రెండ్స్, దీంట్లో గొప్పత ఇవ ఎస్పెషలీ ఈ రోజు కాలంలో లైఫ్ లాంగ్ ఫ్రీ. ఫస్ట్ పాయింట్, ఏ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఇప్పట్లో ట్యాక్స్ ఫ్రీ లేదు. ఇప్పుడే కాదు, లైఫ్ లాంగ్ ఫ్యూచర్లో కూడా ట్యాక్స్ ఫ్రీ. అండ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారము అది అమల్లో ఉన్నంత వరకు, చేసేంత వరకు, మెచ్యూరిటీ అంతవరకు ట్యాక్స్ ఫ్రీ. అవునా? ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు కూడా రిట్రాస్పెక్టివ్ తీసుకోదు. గ్యారంటీడ్ రిస్క్ కవరేజ్ బోనస్ అంటే ఏంటి? లైఫ్ లాంగ్ రిటర్న్స్ ఉన్నాయి, ఉంది లైఫ్ రిస్క్ కవరేజ్ ఉంది, బోనస్ ఉంది. ఇది దీంట్లో రెండో ఏంటంటే, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఒక పెయిడప్ పాలసీ కూడా ఉంది దీంట్లో. అవునా? కానీ దయచేసి ఆ పెయిడప్ అన్న దాన్ని ఒక పాయింట్గా వాడుకోకండి, సేఫర్ పాయింట్గా వాడుకోండి. అర్థమైందా? సెల్లింగ్ వాడుకోవద్దు. సెల్లింగ్ అంటే ఏంటి? 3 సంవత్సరాలు కడితే చాలు, 3 సంవత్సరాలు కడితే చాలు. ఈ తప్పే చేసాం మణిప్లస్లో మనం. అవునా కదా? ఇట్ ఈస్ అ సేఫ్ పాయింట్. ఎందుకు సేఫర్ పాయింట్ అంటే, ఈ మధ్య కాలంలో కరోనా వల్ల జాబ్ అనేది నిలకడగా లేవు. అంతేనా? జాబ్ అనేది నిలకడగా లేవు కాబట్టి కస్టమర్స్ ఏం ఫీల్ అవుతున్నాడంటే, 15 ఏళ్ళు కట్టాలో లేదో అని ఆలోచిస్తున్నాడు. అంతేనా? అటువంటప్పుడు పెద్ద పాలసీ క్యాన్వాస్ చేసేటప్పుడు ఈ పాయింట్ని సేఫర్ మోడ్గా వాడండి, నాట్ యాజ్ ఎ సెల్లింగ్ పాయింట్ ప్లీజ్. ఎందుకంటే సెల్లింగ్ పాయింట్గా వాడడం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ 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 చెప్పడం వల్ల ఏమవుతుందంటే, కడితే చాలు అంటే యు ఆర్ మెంటలీ ప్రిపేరింగ్ హిమ్ టు పే ఓన్లీ ఫర్. మీరు గమ్మత్తు, మీరు గుర్తుందో జీవన్ శ్రీలో మనం ఏం చెప్పాము, 25,000 ప్రీమియం అంటే మీరు లోన్ తీసి కట్టచ్చు అన్నాం. అది వేరే. లోన్ అంటే వాడు ఒకటి ఆలోచిస్తాడు, వెంటనే ఏం చేస్తాడు, లోన్ తీసి కడితే నేనెంత వడ్డీ కట్టాలి, నేనెంత ప్రీమియం కట్టాలి, దానికి ప్రీమియం కడతా కదా అంటాడు. అవునా కదా? ఇది మీరు చెప్పేది లోన్ కాదు. కాబట్టి దయచేసి జీవన్ ఉమంగ్ అమ్మేటప్పుడు పెద్ద పాలసీలు సేఫర్ పాయింట్గా వాడండి. అంటే కస్టమర్ చెప్తే అది, అండ్ లిక్విడిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ టర్మ్. అంటే టర్మ్ ఎండ్ అయిపోతుంది. అవునా? లిక్విడ్ డబ్బులు కావాలి. ఒకటి చెప్తాడు తీసుకొస్తారు 5 లక్షలు 3 లక్షలకి, కంప్లీట్ చేయలేము. ఎందుకు? ఫాదర్కి ఇన్సూరెన్స్ లేదు, మదర్కి ఇన్సూరెన్స్ లేదు. సో ఎప్పుడైతే అండర్ రైటింగ్ రూల్స్ మారుతున్నాయో, దయచేసి ఒక్కసారి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ తీసుకుని వాళ్ళని అప్రోచ్ కండి. అది ఒక పెద్ద పోర్ట్ఫోలియో. ఓకే, మెయిల్ ఆర్డర్ బిజినెస్. ఇప్పుడు మెయిల్ ఆర్డర్ బిజినెస్లో మీకు ఎవరైతే ఎంహెచ్ఆర్ ఇవ్వాలో కాంపిటీ అథారిటీ వీడియో ఎంహెచ్ఆర్ ఇవ్వచ్చు 3 కోట్ల వరకు, 35 ఏళ్ళలోపు 3 కోట్ల వరకు. అండ్ అక్కడ అల్లోపతి డాక్టర్ ఉంటే చాలు, ఎండి డాక్టర్ అక్కర్లేదు. అండ్ విట్నెస్ పెట్టడానికి ఎంబసీ అక్కర్లేదు, తోటి ఫ్రెండ్ ఆఫీసర్ కొలీగ్ ఉంటే కూడా చాలు. సో ఒకప్పుడు ఎన్ఆర్ఐ చాలా కష్టంగా ఉండింది, అప్పుడు నా మైండ్లో దిగిపోయింది అబ్బో ఎన్ఆర్ఐయా అని. ఇప్పుడు చాలా మారిపోయింది, నా మైండ్లో దిగల. ఇవన్నీ కూడా పెద్ద ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ వద్దాం. లాస్ట్లో మనం అందరము అయ్యో 5 లక్షల ప్రీమియం దాటితే ఇంకా ట్యాక్స్ లేదు, ఇక పోయినట్లే బిజినెస్ అనుకుంటున్నాము. అసలు యాక్చువల్ పొజిషన్ ఏంటి తెలుసా? మన కస్టమర్స్లో 28 కోట్ల కస్టమర్స్లో 5% 5 లక్షల కంటే ఎక్కువ కడుతున్నారు. 5% 10% ఉందా లేదా? ఇంకా వాళ్ళు దాటలేదు కదా, వాళ్ళు ఉన్నారు కదా. సో నేను 95% చూసి మురిచిపోవాలా? అయ్యో 5% చేయలేని మురిచిపోవాలా? చెప్పండి, బాధపడాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, స్టార్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ప్యాకేజ్ టు స్ప్రెడ్ ద టోటల్. అంటే సపోజ్ అతను 10 లక్షలు కట్టడానికి రెడీ అయ్యాడు, ఒకడికి ఇస్తేనే కదా ప్రాబ్లమ్. వైఫ్ అండ్ హస్బెండ్కి ఇవ్వండి ఫస్ట్ పాయింట్ ప్రిఫరెన్స్. ఎనీబడి విల్ లైక్ ఇట్. నెక్స్ట్ చిల్డ్రన్, యూ హ్యావ్ టు స్టార్ట్ థింగ్. ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేనేమైనా చేయగలనా? ఆ మార్పుల్ని చూడాలి. ఎట్లా మనము ఓవర్కమ్ చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ నేను మీరు ఎవరు మార్చగలమా? అండ్
కన్వెన్షనల్ 5 లక్షలు కన్వెన్షనల్ అమ్మచ్చు, యూలిప్లు ఎంత అమ్మచ్చు? సో మొత్తం ఎంత అమ్మచ్చు? అందుకనే అన్నాను యూలిప్ కూడా లైన్లో పెట్టండి. ఎందుకంటే యంగ్స్టర్స్ ఇవాళంతా యూలిప్ ఇష్టపడుతున్నారు, పెద్దవాళ్ళు కన్వెన్షనల్ ఇష్టపడుతున్నారు. సపోజ్ కొడుక్కి యూలిప్ ఇచ్చేసి తండ్రికి కన్వెన్షనల్ ఇవ్వచ్చు, అప్పుడు 7.5 లక్షల వరకు ఇవ్వచ్చు కదా ట్యాక్స్ లేకుండా. అండ్ అది సెటిల్మెంట్ ఆప్షన్ ఉంది, అవునా? సెటిల్మెంట్ ఆప్షన్ 15 ఏళ్ల వరకు సెటిల్, అంటే 15 ఏళ్లలో తీసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నారు తెలుసా? ట్యాక్స్ ఏమన్నాడు? మెచ్యూరిటీ అమౌంట్ మైనస్ టోటల్ ఏది మిగతా ఎంత వస్తుందో అదే ఇన్కమ్, అంతేనా? అంటే బోనస్ ఇన్కమ్ అవుతుంది, అంతే కదా? ఆ ఇన్కమే కదా, దాన్ని 10 ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే ఇన్స్టాల్మెంట్ తగ్గుతుంది కదా, అది కూడా ఆప్షన్ ఇవ్వచ్చు. అంటే పెద్ద ప్రీమియం చేసేటప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర, యూ కెన్ ట్రై. అండ్ లాస్ట్లో అన్నిటికన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి బాస్, 15 ఏళ్ళు అయిన తర్వాత మెచ్యూరిటీ ఇవ్వబోతున్నాము, అప్పుడు ఎట్లుంటుందో ఎవడికి తెలుసు, అవునా కదా? చెప్పండి, ఎవడికి తెలుసు? ఈరోజు 7 లక్షల వరకు ట్యాక్స్ కట్టకల్లా, అప్పుడు 15 లక్షల వరకు ట్యాక్స్ కట్టకూడదని రూల్ వచ్చినా వచ్చు, అంతే కదా? రాజెవడో రెడ్డేవడో, అంతే కదా? 15 ఇయర్స్ అయిన తర్వాత చేంజెస్ అనేది ఉంటాయి, లేదని లేదు. సో దయచేసి మీ మైండ్ సెట్, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మారిపోయింది కాబట్టి మన బిజినెస్ ఏదో పోయింది, దయచేసి దాని నుంచి బయటికి రండి. నథింగ్ హ్యాస్ హ్యాపెన్డ్. 95% ఉన్నారు, 5 లక్షల కంటే ఎక్కువ కట్టే వాడి దగ్గర 2 ముగ్గురికి వేయచ్చు, లేదు యూలిప్ కొంచెము అది కొంచెం ఇవ్వచ్చు, లేదా సెటిల్మెంట్ ఆప్షన్ ద్వారా చెప్పచ్చు. సో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఆనందాలు ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ ఆనందాలు? ఫ్రెండ్స్, ఇంకొక 5 ఏళ్ళు అయిన తర్వాత గ్రీన్ ఛానల్ ఉండదు. నేను 5 అనేది ఎక్కువ ఏమో నాకు తెలియదు, కానీ గ్రీన్ ఛానల్ ఉండదు. గుర్తుందో లేదో 15 ఏళ్ల ముందు బీఓసీ కడుతూ కూర్చున్నాం మనం, అప్పుడు గ్రీన్ ఛానల్ వచ్చింది. అప్పుడు ఏం చెప్పాము? గ్రీన్ ఛానల్ తిరుగుతూ ఉంటుంది 45 నిమిషాలు. అప్పుడు ఏం చెప్పాము? నేను బీఓసీ కట్టేసిపోతా, గ్రీన్ ఛానల్ చేయనన్నాను. ఇప్పుడు బీఓసీ కట్టమంటే నేను బీఓసీ కట్టను, గ్రీన్ ఛానల్ చేస్తా అంట. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 3-4 ఇయర్స్. నేను ఆనందానే చేస్తా. ఫ్రెండ్స్, ఆనందం ఎందుకు వచ్చిందంటే ఎక్కడున్నా నేను ఇక్కడ పాలసీ చేయొచ్చు, ఎక్కడున్నా ఇక్కడ నేను పాలసీ. ఐ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ద కస్టమర్స్ టు కమ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆఫీస్ ఉన్నా లేకపోయినా నేను కంప్లీట్ చేయొచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే కస్టమర్ ఆన్లైన్లో కంప్లీట్ చేస్తున్నారు అంటే హీ విల్ ఫీల్ దట్ ఎస్, దిస్ ఈ సంస్థ కూడా ఆన్ మ్యాచ్. ఇప్పుడు నాకు చాలామంది కస్టమర్స్ ఏం చెప్తారంటే, మేము ఎల్ఐసి ఇంత మారుతుంది అనుకోలేమండి, బాగా బ్రహ్మాండంగా మారిపోయారు కాంపిటీషన్గా అంటున్నారు. వాళ్ళే అనుకోలే. అండ్ ఎవ్రీ ఐటీ ఇనిషియేటివ్, అంటే ఐటీ ఇనిషియేటివ్ ఏదైతే కార్పొరేషన్ తీసుకొచ్చిందో కస్టమర్స్ చెప్పండి. ప్రీమియం కట్టేది ఉంటే కస్టమర్స్ చెప్పండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కరోనా ఒక ప్రాక్టికల్ లెసన్ చెప్పింది ఏంటంటే, జాబ్ అనేది నిలకడగా లేదు కాబట్టి దానికి సొల్యూషన్ మనం ఏమి ఇవ్వాలి అనేది. అండ్ యాటిట్యూడ్, బస్ నేర్చుకోవాలి అనే యాటిట్యూడ్ ఉంటే చాలు. ఈవిడ చూడండి, ఈ ముసలావిడ ఏదో నేర్చుకోవాలి. ఇది చూడండి, నోకియా వాడు ఏం చేశాడు, ఆండ్రాయిడ్ వాడు తీసుకొచ్చాడు కదా, ఆండ్రాయిడ్లా మారాలని ట్రై చేయలే, ఏమైపోయింది? కానీ నోకియా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కానీ ఈ రెఫ్యూజ్డ్, ఎవరిని రెఫ్యూజ్ చేశాడు? ఆండ్రాయిడ్ని. అట్లాగే యాహూ ఎవరిని రెఫ్యూజ్ చేశాడు? గూగుల్ని. లెసన్ ఏమైంది? ఎంబ్రేస్ చేంజెస్, ఇఫ్ యూ రెఫ్యూజ్ చేంజ్ యూ విల్ పెరిష్, అంతే కదా? సింపుల్, ఇదే జరిగినది ఎగ్జాంపుల్. అండ్ కొలనల్ శాండర్స్ అని ఇవాళ కేఎఫ్సి అని చూస్తుంటారు కదా, చికెన్కి ఫేమస్, అది స్టార్ట్ చేసింది 65 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేశాడు. గమ్మత్ ఏంటంటే, ఆ కేఎఫ్సిలో ఒక అతను జాబ్ దొరకకుండా తనే ఒక ఇది పెట్టి ఏమయ్యాడు, అలీబాబా అయ్యాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, చేంజ్ వచ్చేటప్పుడు దయచేసి ఆ చేంజ్ని మనము అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి, తప్పకుండా చేయాలి. మీరు చెప్పచ్చు, సార్ ఆనంద ఈ వయసులో ఎక్కడ నేర్చుకుంటాను సార్? నేర్చుకోవడానికి వయసు అక్కర్లేదు, ఎందుకంటే కేరళలో ఈవిడ 94 ఏళ్ళప్పుడు 4th క్లాస్ పాస్ చేసింది, 94 ఏళ్ళప్పుడు 4th క్లాస్ పాస్ చేసింది, ఇప్పుడు 10th క్లాస్లో కూర్చోబోతుంది. అండ్ షీ వాజ్ అవార్డెడ్ బై ప్రెసిడెంట్ గోవింద్. సో నేర్చుకోవడానికి ఏజ్ తో పని లేదు, యాటిట్యూడ్తో పని, నేర్చుకోవాలి అనేది. ఆ నేర్చుకోవడం ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు?
నేను ఎప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటాను, మా మదర్ 86 ఇయర్స్ అస్సలు చదువుకోలేదు, ఒకటో క్లాస్కి వెళ్ళింది అంతే. ఈరోజు మా ఫ్యామిలీలో వాట్సాప్లో ఫేస్బుక్లో ఫేమస్ ఎవరంటే మా మదరే, అంత పాపులర్, అంత నేర్చుకుంది, అంత తెలుసుకుని తెలుసుకుని నేర్చుకుంది. ఎవ్రీథింగ్ షీ ట్రై అండ్ షీ హావ్ లెర్న్డ్. రోజు ఆమెనే ఇన్స్పిరేషన్. సో ఫ్రెండ్స్, ఈ సెల్ ఉందే, యువర్ దిస్ సెల్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద బ్రాంచ్ ఫర్ యూ. దిస్ సెల్ విల్ బీ ద బ్రాంచ్ ఆఫీస్ ఇన్ ఫ్యూచర్. సో దీంట్లో మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే బ్రాంచ్కి వెళ్ళక్కర్లేదు మీ చేతిలో. ఇదంతా ఎల్ఐసి ఎందుకు చేస్తుందో తెలుసా? ఎల్ఐసి వాంట్స్ మ్యాక్సిమమ్ టైమ్ టు బి గివెన్ టు ద ఏజెంట్స్ ఫర్ ఫీల్డ్ వర్క్, సో దట్ ఆల్ అదర్ థింగ్స్ క్యాన్ బి డన్. ఫీల్డ్ వర్క్, ఫీల్డ్ వర్క్ దాని మీద ఉండాలి అని. ఓకే, ఇది స్మార్ట్ వర్క్ అన్నది స్టార్ట్ చేయాలి మనం. మనం హార్డ్ వర్క్ చేసాం లేదని లేదు, కానీ స్మార్ట్ వర్క్ చేయాలి. పాతకాలంలో చూశారు కదా, మీరు నన్ను అడిగితే ఆ కథ అట్ట చెప్పేవాళ్ళు, లెఫ్ట్ సైడ్లో ఉన్న కథ చెప్పేవాళ్ళు. కాకికి దాగ వేసింది, రాయేసింది, నీళ్లు పైకి వచ్చింది, తాగింది పోయింది అని. ఇప్పుడు కుర్రాన్ని అడుగు, ఇప్పుడు చిన్నపిల్లలు అడిగితే ఏం చేసింది, రాయా మన్నా స్ట్రా తీసుకొచ్చింది, తాగేసి పోయిందంట. స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఇస్ నెసరీ. అందుకనే ఇప్పుడు ప్రీమియం అంతా కూడా ఆన్లైన్లో చేయడానికి మీరు ఇవ్వాలి. యూ నీడ్ నాట్ గో అండ్ అగైన్ అగైన్ వెళ్ళక్కర్లేదు. అండ్ క్యాన్వాసింగ్కి ఇట్లాంటి దానికి పెట్టుకోవాలి. ఓకే, యా ఫ్రెండ్స్, అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఈ గ్రూప్ మటు ఇది మండాలి బాధ. బర్నింగ్ డిజైర్, ఆ బర్నింగ్ డిజైర్ ఉందనుకోండి. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ సార్ నేను ఇక్కడ విజయకు ఒక డౌట్ సార్. బర్నింగ్ డిజైర్ ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు ట్రైనింగ్ 2 రోజులు జరిగింది కదా, ఈరోజు నిన్న ఈరోజు ఉంది, రేపటి నుంచి ఉండాలని గ్యారంటీ ఉంది, ఉండటానికి ఏం చేయాలి? ఫ్రెండ్స్, ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పింది 100% కరెక్టే. ఈ మీటింగ్స్, ఈ ఇంపాక్ట్, ఈ ఇనిషియేటివ్స్, ఇవన్నీ 1%, 99% ఈజ్ యువర్ యాక్షన్. నేను మళ్ళీ చెప్తున్నాను, 99% ఈజ్ యువర్ యాక్షన్. నేను ఇవాళ చాలా ధైర్యంగా చెప్తాను, నేను బ్రాంచ్ మేనేజర్ కాబట్టి ఇక్కడే ఉన్నారు డెవలప్మెంట్ ఆఫీసర్తో, ఈయన ఉన్నాడు, ఆయన ఉన్నారు, వెంకటేశ్వరరావు ఆయన కూడా ఉన్నారు. నేను ధైర్యంగా చెప్పగలను, నేను బ్రాంచ్ మేనేజర్గా ఉన్నప్పుడు, ఎంఎంగా ఉన్నప్పుడు, ఎస్డిఎంగా ఉన్నప్పుడు, ప్రతి ప్రపోజల్ తీసుకొచ్చిన పెద్ద ప్రపోజల్ ఏదైనా సరే అది నా ప్రపోజల్ అనుకుంటూ నేను ట్రై చేసి ఐ హెల్ప్ ద ఏజెంట్స్, ఐ హెల్ప్. నేను అది ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను, చేశారు కాబట్టి చెప్పగలుగుతున్నాను, లేకుంటే నాలోనే మనసాక్షి చెప్తుంది నువ్వు మాట్లాడుతున్నావు నువ్వేం చేసావురా అని. నా మనసాక్షి నాకు చెప్తుంది నేను చేశారు, కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే ఏజెంట్స్ దే ఆర్ వెరీ హ్యాపీ, ఏజెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. నేను చెప్తున్నా కదా, ఎల్ఐసికి వచ్చి మార్కెటింగ్లో చేరి నాకు ఒక పెద్ద అనుభవం ఏంటంటే ఎల్ఐసి ఏజెంట్తో పనిచేసే అనుభవం నాకు దొరికింది. 2 జాబే కష్టమైంది, హార్డ్ వర్క్, అంటే కష్టమైంది కాదు, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ తప్ప అసలు మిగతా దేంట్లో కూడా సంపాదించిన 2 జాబే, ఒకటి రైతు, ఒకటి ఎల్ఐసి ఏజెంటే, అంతే కదా, సింపుల్ థింగ్, ఇవి రెండే. మిమ్మల్ని మెచ్చుకున్నా మీరు చప్పట్లు కొట్టరా ఏంటి అసలు, అంత బిజీ అయిపోయినా? షార్ట్కట్ లేదు, దేర్ ఇస్ నో షార్ట్కట్. మీరు నిజంగా చెప్పండి బాస్, ఒక్క మాట చెప్పండి, మీరందరూ ఒక నెస్ట్ కట్టుకుంటుంది కదా పిచ్చుకనైనా, ఇది నెస్ట్ కట్టుకునే విధానం ఎప్పుడైనా చూసారా? మా ఇంట్లో ఒకసారి బాల్కనీలో కట్టుకునేప్పుడు నేను చూసా, ఆ అనుభవం చూసా. అది ఏం చేస్తుంది, తీసుకొచ్చిన ఆ ఈక కనుక కింద పడిపోతే మళ్ళీ అక్కడ తీయదు, మళ్ళీ పోయి తీసుకొస్తుంది, అది తీయదు, అది కాబట్టి చూడండి, ఇక్కడ వదిలేసి మళ్ళీ అక్కడ పోయి తీసుకొస్తుంది, తీసుకొచ్చి ఎంత బ్రహ్మాండమైన గూడు కడుతుందంటే ఆ గూటిలో తను తన పిల్లలు సంతోషంగా ఉండాలని కడుతుంది, అవునా? ఎగ్జాక్ట్లీ, మీరు ఒక్కొక్క పాలసీ కష్టపడి తీసుకొచ్చి చేర్చి ఆర్సి అన్న గూటు కట్టుకున్నారు కాబట్టి అంత బాగుంటుంది. అది నేను ఎప్పుడూ అది ఆలోచిస్తాను. సో ఒక ఏజెంట్ ఎన్ని పాలసీ తీసుకొస్తున్నాడు, ఎంత ప్రీమియం తీసుకొస్తున్నాడు కాదు, ఏజెంట్ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాడు అన్నది సంస్థకి మంచిది, వృత్తి, దట్ ఈజ్ ఇంపార్టెంట్, అంతే కదా. ఎందుకంటే 95% బిజినెస్ వచ్చేది, అండ్ నాకు రోజు తిండి పెట్టే పెన్షన్ వచ్చేది కూడా దానివల్లే, అవునా కదా. నేను అందుకనే రిటైర్ అయిన తర్వాత ఒకటే అనుకున్నాను, మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలి. దానికి ఏం చేయాలి? మనకి ఇష్టమైంది చేయాలి. ఇష్టమైంది ఏంటి?
30 ఏళ్ళు మార్కెటింగ్ లో ఉన్నాము, ఇలాంటి సెషన్స్ తీసుకుంటూ ఉంటే అవుతుంది అని. అప్పుడు ఏమొచ్చిందంటే కొంత ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా పిలిచారు. అప్పుడు నేను వద్దని డిసైడ్ చేసుకున్నా, ఎందుకంటే అక్కడ వెళ్తాము మాట్లాడతాము కానీ ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి ఎల్ఐసి గురించి కొంచెం నెగటివ్గా మాట్లాడవలసిన అవసరం వస్తుంది. అవునా కదా? రోజు తిండి తింటూ, రోజు తిండి తింటూ, ఎల్ఐసి ఇచ్చే తిండి తింటూ అది మాట్లాడచ్చా చెప్పండి? అవునా కదా చెప్పండి? సో ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యువర్ హార్డ్ వర్క్ ఈజ్ చాలా. నేను కొందరు ఏజెంట్స్ చూస్తాను 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడతారు, మంచి ఆర్సీ, తర్వాత ఏం చేస్తారు తెలుసా? కొందరు సైడ్ బిజినెస్ అనుకుంటూ సైడ్లో పోతారు, అది మెయిన్ అవుతుంది, ఇది సైడ్ అవుతుంది. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత రెండు సైడ్ అయిపోతాయి, ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత రెండు పోతాయి. నా గర్క చూసా, దయచేసి దయచేసి, దిస్ ఈస్ యువర్ మెయిన్ బిజినెస్, దిస్ ఈస్ యువర్ మెయిన్ బిజినెస్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ ద టైమ్, యూ డూ ఇట్, బట్ డోంట్ లీవ్ దిస్ బిజినెస్. డోంట్ లీవ్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్ ఎట్లాంటిది అంటే, ఆఖరి మీరు చేసిన ఆఖరి పాలసీ, ఆఖరి ప్రీమియం కట్టి దాని కమిషన్ మీరున్నా లేకపోయినా మీ కుటుంబానికి చేర్చే ఒకే ఒక్క ప్రొఫెషన్ ఇది. అవునా కదా? హెరిడిటరీ కమిషన్. సో నెవర్ నెవర్ లీవ్ దిస్. ఓకే, దిస్ ఈజ్ వాట్ వెల్కమ్. మీరు ఇంపాక్ట్ ప్రోగ్రామ్లో గంపా నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ ప్రోగ్రామ్ యొక్క ఇది చూశారు లోగో, దాంట్లో మధ్యలో ఎవరున్నారు? టైగర్. ఇప్పుడు మీరందరూ కొందరు ఇట్లా ఉంటారేమో, ఇప్పుడు ప్రస్తుతానికి, ఇప్పుడు కూడా చూడండి, ఆ పడుకునేటప్పుడు కూడా పులినే మీరు, అంటే ఫీల్డ్ యాక్టివిటీస్ చేయకపోయినా పులినే. కానీ నేను కోరుకునేది ఏంటంటే, అయిపోయింది జూన్, అయిపోయింది జూలై వచ్చేసాము, ఇంకా ఇట్లా చేయండి చాలు, ఒక జంప్ ఉంది, ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ ఫైనలీ ఫ్రెండ్స్, లాస్ట్లో ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సక్సెస్ఫుల్ కావాలి అంటే కాస్త సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ చేయందే సక్సెస్ కాదు. మన తల్లిదండ్రులు చాలా సక్సెస్ చేయారు కాబట్టి, సాక్రిఫైస్ చేశారు కాబట్టి మనం ఇంతవరకు వచ్చాం. అవునా కదా? సాక్రిఫైస్ చాలా ఇంపార్టెంట్. అది ఎంత చేస్తాము, దేనికోసం చేస్తాము అనేది మనపైన ఆధారపడి ఉంటుంది. ఒక ఆయా ఒక స్కూల్లో ఆయా పని చేసుకుంటూ ఉంటుంది. ఆయా పని చేసుకుంటూ అదే స్కూల్లో వాడిని చదివిస్తుంది. ఆయాకి ఏంటంటే రెండు కళ్ళు కనిపించదు, ఒక కన్ను కనిపించదు, ఒక కన్ను చాలా ఘోరంగా ఉంటుంది, చూడటానికి అసహ్యంగా ఉంటుంది. ఈ పిల్లవాళ్ళ ఫ్రెండ్స్ ఈ ఆడటానికి వచ్చినప్పుడు ఆ పిల్లవాళ్ళందరూ ఏడిపిస్తారు, ఏడన చేస్తారు, మీ అమ్మ చూడు ఎంత అసహ్యంగా ఉంది, ఎంత ఇదిగా ఉందని. చాలా ఇది నేను ఉండ రాకు రాకు అని చెప్పి మొదటి నుంచే ఆ ద్వేషం అనేది ఏర్పడుతుంది. సో వీడు అదే స్కూల్లో బాగా చదువుకొని పెద్దగా అయిపోతాడు, పెద్దగా అయిపోయిన తర్వాత అమ్మ వదిలేసి వెళ్ళిపోతాడు. చాలా రోజులు అయిన తర్వాత వీడు చేసుకున్నాడని తెలుస్తుంది, కానీ వెళ్ళదు, ఎందుకంటే అసహ్యంగా ఉన్నాడు, మనకి కోడలు కూడా చెప్తే ఎంత అసహ్యం అవుతుందని. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మనవుడు పుట్టాడు అని తెలుస్తుంది. ఈసారి ఎంతైనా మనవుడు పుట్టాడు అని ఆ మమకారం చంపుకోలేక అడ్రస్ వెతుక్కుంటుంది. తలుపు తట్టేంగానే ముద్దుల మనవుడు వచ్చి తెరిచి భయపడి పారిపోతాడు. అప్పుడు కొడుకు వచ్చి అంటాడు, చూసావా నీ భయంకరమైన రూపం చూసి మనవుడు పాడిపోయాడు, మళ్ళీ ఎందుకు వచ్చాను తలుపేసేస్తాడు. సో ఇంకా కొన్ని చాలా రోజులు అయిన తర్వాత ఏ స్కూల్ అయితే చదువుకున్నాడో ఆ స్కూల్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరంలో పెద్ద వ్యాపారవేత్త అయిపోతాడు. వీడినే చీఫ్ గెస్ట్గా పిలుస్తాడు, చెప్తాడు. ఆ ఫంక్షన్ అంతా అయిన తర్వాత ఎంత చిదిరించుకున్నా, ఎంత అసహించుకున్నా అమ్మ అన్న మమకారం ఎక్కడో ఒక చోట ఉంటుంది. సో అమ్మని చూద్దామని పోతాడు, తలుపు లాక్ అయి ఉంటుంది. పక్కన అడుగుతాడు, పక్కన అడిగేటప్పుడు ఏ ఇక్కడ కుమసాబిండి ఎక్కడ అంటే, అప్పుడు చెప్తాడు, నువ్వు ఎవరు బాబు అంటాడు, నేను వాళ్ళ అబ్బాయిని అంటే, అప్పుడు లోపల నుంచి ఒక ఉత్తరం తీసుకొచ్చి ఇచ్చి, ఒక 10 రోజుల ముందే ఆవిడ గారు పోయారు, నేను పోయిన తర్వాత ఎప్పుడైనా మా అబ్బాయి వస్తాడు, అప్పుడు ఈ ఉత్తరం ఇవ్వమని. ఆ ఉత్తరం తీసి చదువుతాడు, బాబు నీకు ఎన్నో కష్టాలు ఇచ్చాను నా అసహ్యమైన మొహంతో, నన్ను క్షమించు, కానీ ఒక్కటే ఒకటి చెప్పకూరుతున్నాను, 5 ఏళ్ళు అయినప్పుడు ఒక ఘోరమైన యాక్సిడెంట్లో నీ కన్ను తీయవలసిన అవసరం వచ్చింది, అప్పుడు నీ జీవితకాలం ఇంకెంతో ఉంది, నా జీవితకాలం ఇంకెంతకాలం అని నా కన్ను నీకు పెట్టమన్నాను, ఈరోజు నువ్వు చూసేది నా కన్నుతోనే అంటుంది. అంటే అందరినీ ఇప్పుడు మీరు కళ్ళు పీకి ఇవ్వమని చెప్పట్లే నేను, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇఫ్ ఐ వాంట్ టు అచీవ్ సిఓటీ, ఒక 3-4 అవర్స్ ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది, తప్పకుండా ఆ సాక్రిఫైస్ చేయాలి. ఇఫ్ ఐ వాంట్ టు టీఓటీ, ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా చేయాలి. అవునా కదా చెప్పండి? సో ఇఫ్ ఐ వాంట్ టు అచీవ్ వైస్ అనేది చేయాలి.
చేస్తేనే అచీవ్. ఇందాక ఆయన చెప్పాడే ఏం చేయాలి అన్నది, నేను సిఓటీ అవ్వాలంటే ఏం చేయాలి, ప్రతి పెళ్లికి వెళ్ళడము, ప్రతి ఫంక్షన్కి వెళ్ళడము, శుభ్రంగా తిరగడము, అడ్డం పడము, పోయింది మార్కెట్. ఇంపార్టెంట్కి వెళ్ళాలి. సో ప్రియారిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యాక్షన్, ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకోండి, యాక్షన్ ప్లాన్ పెట్టుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఎంతవరకు వచ్చారు? లేకుంటే ఏం చేయండి, మీరు ప్రోగ్రెస్ కాలేదా, మీరు వెళ్ళలేదా, డోంట్ అటెండ్ ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, బెటర్ లీవ్ ఇట్. నేనైతే ఎస్డీఎం ఉన్నప్పుడు ఎండిఆర్టీ వచ్చేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఎవరికి ఎండిఆర్టీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, మీకుంటే మీరు ఉండండి, ఎవరికి ఇంట్రెస్ట్ లేకుంటే ఏదో బ్రాంచ్ మేనేజర్ పంపించాడు, బలవంతం చేశాడు, పోకపోతే రేపు ప్రపోజల్ కంప్లీట్ చేయడేమో అనుకుంటూ మీరు వచ్చి ఉంటే బయటికి వెళ్ళిపోండి అంటే. సో ఫ్రెండ్స్, బికాస్ వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళు చెప్పిన ఎఫర్ట్స్ అంటే ఫర్ యువర్ ఓన్ గ్రోత్. అండ్ నేను నిజంగా చెప్తున్నాను, మీ గ్రూప్లో, మీ గ్రూప్లో సపోజ్ ఈ గ్రూప్ ఇంకా ఎదిగిందనుకోండి, దానికంటే ఆ సాటిస్ఫాక్షన్ ఎన్ని కోట్ల రూపాయల విలువ కూడా సరి చేయలేదు. నిజంగా అండ్ లాస్ట్లీ, దిస్ ఈజ్ మై నంబర్, దిస్ ఈజ్ మై మెయిల్, అది మీరు దాంట్లో ఉంటుంది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒక్కటే ఒకటి, మీకు ఎప్పుడు ఏది ఏమైనా కావాలి, సపోర్ట్ కావాలి, ఏదైనా కావాలి, క్లారిఫికేషన్ కావాలి అంటే ఎయిదర్ నా వాట్సాప్ ఆ నెంబర్కి పంపించవచ్చు, ఆర్ మెయిల్కి పంపించవచ్చు. నా దగ్గర ఉంటే తప్పకుండా పంపిస్తాను, లేకుంటే ఎక్కడైనా తెలుసుకొని కూడా మీకు పంపిస్తాను. ఎందుకంటే అది రెండవది, మీరు కస్టమర్తో కాంటాక్ట్ చేసేటప్పుడు, కస్టమర్తో కాంటాక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి వాళ్ళు ఏమైనా అడిగి మీరు క్లారిఫై చేయలేని స్థితిలో, సపోజ్ మీ డిఓ బిఎం ఎవరైనా అందుబాటులో లేనప్పుడు నా నంబర్కి చేయండి, నేను ఐ విల్ ట్రై మై బెస్ట్ అలాంగ్ విత్ యూ టు టాక్ టు ద కస్టమర్. లెట్ అస్ డూ ఇట్. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇందాక డాక్టర్ వచ్చారు, డాక్టర్ అండ్ రియలీ వండర్ఫుల్ టుడే సెషన్. ఒకటి మనీ మేకింగ్, ఇంకోటి డాక్టర్. ఫ్రెండ్స్ మీరందరూ కూడా, మనం ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక రెండు మూడు పర్సనల్గా అడ్వైజ్ చేస్తాను, దయచేసి మీరు ఎంత బిజీ ఉన్నా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలు ఒక్కసారి అడగండి, ఏం చేశారు ఇవాళ, ఎక్కడికి పోయావు, ఏం చేశావు, జాబ్ చేస్తే జాబ్ ఎలా ఉంటుంది ఇవాళ, ఏంటని అడగండి, చదువుకుంటే ఇవాళ ఏం తీశారు ఇవాళ టెస్ట్, అట్లా ఒక్కసారి అడగండి ఫ్రెండ్స్. ఒక 5 to 10 minutes ఇంటరాక్ట్ అవ్వాలి, సో దట్ పిల్లలు షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ బిజీనెస్ మై ఫాదర్. రెండవది ఏంటంటే, మీరు అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారో ఆరు నెలకు ఒక్కసారో ఒక్కసారి ఫ్యామిలీతో ఒక గెట్ టుగెదర్ బయటికి వెళ్ళండి, వాళ్ళకు కూడా రిలాక్సేషన్ కావాలి. అంతే కదా, ఇంట్లో వాళ్ళు అనుకుంటారు రోజు పెట్టుకొని బయటికి పోతాడు, మరి రాత్రి వస్తాడు, అసలు ఏం చేస్తాడో తెలియదు అనుకుంటాడు. ఒకసారి రిలాక్సింగ్గా అది కూడా యూ ట్రై టు డూ. అండ్ ఇందాక ఆయన చెప్పినట్టు ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇంత చెప్తున్నామే, ఎప్పుడు చూసినా చెప్తాము, సార్ అతను ఎంత చెప్పినా ఇన్సూరెన్స్ తీసుకోవటం లేదు, మనం ఎంత తీసుకున్నాము, మనం ఎంత తీసుకున్నాము చెప్పండి. సో కాబట్టి యువర్ హెల్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ హెల్త్ బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటే యువర్ కస్టమర్స్ విల్ బి సేఫ్, అండ్ యువర్ హెల్త్ బాగుంటే సంస్థ బాగుంటుంది. ఓకే, అయితే డౌట్ అడిగాను సార్ని, బర్న్ అనేది ఉంది, నిన్న ఉంటుంది, నిన్న నిన్నటి స్టార్ట్ అయింది, ఈరోజు కూడా ఉంది బర్నింగ్, రేపటి నాడు వేరే యాక్టివిటీస్లో దాని మీద నీళ్ళు ఎవరైనా చల్లారనుకోండి, మనమే చల్లుకోవచ్చు, పక్క వాళ్ళు చల్లవచ్చు, మన ఇంటి వాళ్ళు చల్లవచ్చు, ఎవరో చల్లవచ్చు, చల్లవచ్చు. చల్లినప్పుడు మరి ఎట్లా ఆ డిజైర్ ఉండాలి ఎవరికైనా తెలుసా, కూర్చోండి జస్ట్ ఒక 1 మినిట్ చెప్పండి. అక్కడే డాక్టర్ సాబ్ ఒక ఇన్స్ట్రుమెంట్ చెప్పారు కదా, ఆయన కూర్చోండి. ఆ ఇన్స్ట్రుమెంట్లో నేను ఒక చిన్నది కనుక్కున్నానండి ఇప్పుడే, ఆ ఇన్స్ట్రుమెంట్ మన దగ్గరనే ఉంది, దేవుడు మనకు భగవంతుడు మనకి ఇచ్చాడు. బర్నింగ్ డిజైర్ తగ్గినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయడానికి మన భగవంతుడు మన దగ్గరనే ఒక అవయవం ఇచ్చాడు. చిన్నప్పుడు మనం పరీక్షల్లో మనం చిన్నప్పుడు ఏమన్నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పకపోతే మన గురువు ఇచ్చేవారు, ఏం చేసేవారు, ఎందుకు ఏమవుతుంది చెవి పెడితే మెదడులో అన్నీ యాక్టివేట్ అవుతాయి. మన బర్నింగ్ డిజైర్ తగ్గిందనుకోండి ఏం చేయాలి, మనం ఒక్కసారి పెట్టుకోండి, ఎస్ గుర్తు తెచ్చుకోవాలి, ఎప్పుడన్నా బర్నింగ్ డిజైర్ తగ్గుతుంది, నేను కొంచెం సైడ్ ట్రాక్ పడుతున్నాను, అది గంపారేశ్వర గారు చిట్కా, గంపారేశ్వర గారు నాలో ప్రవేశించి ఇలాంటి చిట్కాలు చెప్పారు, ఒకసారి మళ్ళీ గట్టి పెట్టుకోండి. ఎందుకంటే వైకే మూర్తి గారు రిటైర్డ్ ఎస్టీసీ ప్రిన్సిపాల్ గారు మీకు క్లాస్ తీసుకోబోతున్నారు. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ అశోక్ రెడ్డి గారు టు హ్యాండ్ ఓవర్ ఎ స్మాల్ గిఫ్ట్ టు సుందరరాజన్ సార్. ఫ్రెండ్స్, మేము సార్ నాలెడ్జ్కు ఇచ్చిన
ఏమిచ్చినా మేము తీర్చుకోలేము, కానీ వారి నాలెడ్జ్ ఎప్పుడు కూడా అమ్మకు వందనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, వీ వాంట్ టు గివ్ బ్యాక్ బాస్. ఎల్ఐసిని ఆగండి, ఎల్ఐసిని వదిలి మేము ఉండలేము, బతకలేము. మమ్మల్ని రిటైర్ చేసినా సరే మా లోపల ప్రవహిస్తుంది ఎల్ఐసి రక్తమే, అంతే కదా. మీరు మస్తు ఎంజాయ్ చేస్తారులే నాకు తెలుసు, కానీ మేము ఏదో ఇద్దాము, సమాజానికి ఇద్దాం ఇద్దామని కోరిక.